కనకం కాదు దోసకాయలు బీరకాయలు బెండకాయలు. అదేంటి ఆవిడ చూసి కూరగాయలమ్మ ఎట్టబారిపోతుంది? ఆవిడ పేరు తులసిమ్మ, వేణుగోపాల్ అని. ఆవిడకు ఒక చెల్లెలు కొడుకున్నాడు. ఆడికి పాతికేళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదు. బెండకాయలు బెండకాయలా ముదిరిపోయాడు. వంకాయలు వంకాయలాగా కండ్రేసిపోయాడు. ములక్కాయలు ములక్కాయలాగా గెడిచిపారిపోయాడు. అంత కోడిపిల్ల కోసం ఎత్తికినట్టే గడప మీద కూర్చుని ఈ ఆడపిల్ల వెళ్తున్నా నీకు పెళ్ళయిందా అని అడుగుతుంది. పాపా ఇదిగో పాపా, ఆగు ఆగు ఆగు, నీకు పెళ్ళయిందా? మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? చదువుకుంటున్నావా? నీ పేరేంటి? అత్తరునిసాబేగం. అత్తరునిసాబేగం అంటే తురుస్కులా. చదువుకోమ్మా, వెళ్ళు వెళ్ళు. అత్తరునిసాబేగం. ఇదిగో అమ్మా, ఆ అమ్మాయి నీ కూతురేనా? అవునమ్మా నా కూతురే. వయసు వచ్చినట్టుంది, పిల్లకి పెళ్లి చేయవా? నా కూతురు నీకేం బరువైందంటే, నా బిడ్డకి నా ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను. నీ చెల్లెలు కొడుకులాగా బలాదు తిరగడం లేదు. పాతికేళ్ళు వచ్చినా పెళ్లి చేయకుండా నీలాగా పెద్దలేదు నేను. అయినా నా కూతురికే కన్నొంకరా కాలొంకరా. ఏవే మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావే. చూడండి అమ్మా చూడండి, తీరిగ్గా అడుగు మీద కూర్చుని అడుగుతోంది పిల్లకి పెళ్లి చెయ్యవా అని. పెద్దమ్మా, నా పెళ్లి గురించి అడ్డమైన వాళ్ళని కదిలించి ఎందుకు అనవసరంగా తిట్లు తింటావు? సోమరి పోతలా నిన్నెన్నాళ్ళు చూడమంటావురా? ఈ రోజు నుంచి మన పేరు సోమరి కాదు, బిజినెస్ మ్యాన్. విమెన్స్ కాలేజ్ ఎదురుగా సవరాల కొట్టు పెడుతున్నావా? ఆల్ ఇన్ ఆల్ జనరల్ స్టోర్స్ పెడుతున్నా. అది వృద్ధిలోకి రావాలని ఆశీర్వదించు పెద్దమ్మా. వీడి బిజినెస్ మాట అలా ఉన్నా, ఆ కాలేజీలో ఎవరో ఒక పిల్ల వీడిని వల్ల వేసుకునేలా చూడు దేవుడా. నీకెన్నిసార్లు చెప్పాను నా ఫోటోలు తీయదని? అందంగా ఎందుకు పుట్టావు మరి? అదే రీల్లేదు ఊరికే సరదాగా. సిగ్గులేదు, నాకు సిగ్గు గురించి చెప్తోంది. కొడుకా శివలింగం? తండ్రి కోటిలింగం. పాపినేడు గారు కోటీశ్వరుడు రా. కొత్తగా చెప్పక్కర్లేదు, పెద్ద పారిశ్రామికవేత్త. నిన్నే విని బోరు కొట్టింది. చూడు ఆయన ఆశీస్సులు ఉంటే నువ్వు పబ్లిక్ పెంచుకుంటు కావచ్చు. నాకు పీపీ కావాలని లేదు, ఇలాంటి కొంపకు అల్లుడి కావాలి. ఏమిటో అర్థనాదు. బాపినేడు గారు అమ్మాయి పని మనిషిని దండిస్తూ ఉంది. బాపినేడు గారు చూస్తే కళ్ళు పీకేస్తాడు మొయిరా. పళ్ళు పీకేస్తాడు మూసేయరా. మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్ డాడ్. అయ్యా నమస్కారం. నమస్కారం నమస్కారం. మన క్యాంపస్ ఓపెనింగ్ ముహూర్తం పెట్టమన్నారుగా, ఇదిగోనండి. వెరీ గుడ్ బేబీ. సోమవారం నీ బంగారు చేతులతో మన కాంప్లెక్స్ ఓపెనింగ్ నువ్వే చెయ్యాలి. సోమవారం? యు మీన్ మండే? నో 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 నో, సోమవారం నేను బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలి. ఓకే, మంగళవారం కూడా మంచి ముహూర్తం ఉంది. మంగళవారం
ఫేస్ కల్చరింగ్ కళ్ళాలి డాడీ. పోనీ గురువారం వాయిస్ ప్రాక్టీస్ కళ్ళాలి డాడీ. పోనీ శనివారం పెట్టుకోండి. బాయ్. అయ్యయ్యో, శనివారం మొత్తం చాలా బ్యాడ్గా ఉందండి. అంటే ఉండనివయ్యా, నా కూతురు ఎప్పుడు రిబ్బన్ కట్ చేస్తే అదే గొప్ప ముహూర్తం. అమ్మా అమ్మా, ఏంటమ్మా? ఇవాల్సి టెక్స్ట్ బుక్ కొనాలి, 50 రూపాయలు. 20 ఉన్నాయమ్మా, పోనీ సెకండ్ హ్యాండ్ షాప్ లో దొరుకుతుందేమో కొనుక్కో. ఎందుకురా దానిలా ఏడిపిస్తా? ఏడిపించపోతే నెత్తికెక్కుతుంది, నా పెట్టుబడి కూరలో కరేపాక అయిపోతుంది. నా చదువుకులో ఖర్చు పెట్టేదంతా నాకు ఉద్యోగం రాగానే వడ్డీతో సహా తీరుస్తాను. యు నీడ్ నాట్ వరీ. ఓన్లీ ఫ్యూ మంత్స్ లెఫ్ట్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ మై ఎడ్యుకేషన్. అమ్మని ఏం దంచిందే ఇంగ్లీషు, దీన్ని తీసుకెళ్లి 5-స్టార్ హోటల్లో దించితే అక్కడ ఇలాగే ఇంగ్లీష్ లో దంచిందనుకో, ఒక్క నైట్కి 5,000 రూపీస్ పీక్కోవచ్చు. నేను మన ఊరు నుంచి పారిపోయి వచ్చింది, ఆ వృత్తికి దూరంగా ఉండాలనిరా. వచ్చి ఏం సాధించావు? నేను లేకపోతే ఒక పూట గడిచేదా? ఒరే తమ్ముడు అయినా నీకు దండం పెడతాను, దాని జీవితం పాడు చేయద్రా. దాని జోలికి నేను వెళ్ళను. ఈ ఫోటోలన్నీ బ్రోకర్లకు ఇచ్చి ఏ మెహతాను మూర్తిను పట్టుకొని కన్నెలకు ఏర్పాటు చేసి ఈ సిటీలో పెద్ద ఫ్లాట్ కొంటా. మార్కెట్ లో వస్తువులు కొన్నట్టే మనకి రేట్లున్నాయక్కయ్యా. నీకు అర్థం కలదా? లోపలికి పని చూసుకో. రండి, ఆవు దేకు చూడండి. ఓటోకు వచ్చిన అమ్మాయిలు, ఓణీలేసిన పాపలు, స్వీట్ సిక్కీలు అంతా వినండి. ఇది నిన్నటి పాత షాపు కాదు, ఇవాటిది కొత్త షాపు. మా గురువు గారు విదేశాల్లో ట్రైనింగ్ అయ్యి వచ్చారు. ఆడపిల్ల ఏ కొప్పు పెడితే అందంగా ఉంటుందో కొరియాలో నేర్చుకొచ్చారు, ఏ బొట్టు పెడితే భేషంగా ఉంటుందో బెల్జియం లో తెలుసుకొచ్చారు. లిబియాలో లిప్స్టిక్ గురించి, చైనాలో చీర గురించి, జపాన్ లో జాకెట్ గురించి, లండన్ లో లంగా గురించి, బార్సిలోనాలో బ్రా గురించి స్టడీ చేసొచ్చారు. నేనెవరో తెలుసుగా, రాజుల కాలం పోయినా రాణి అని పేరు పెట్టుకున్న అహంకారివి. నిన్ను ఏం చేస్తావు? కాలేజీ కాంపౌండ్ లో కార్లో వచ్చి ర్యాష్ గా తోలమని వచ్చే పోయే వాళ్ళని గుద్దుతూ ఉంటావా? అలా కాలేజీకి వెళ్తే ఏముంది, రోజు చెప్పే బోరింగ్ పాఠాలే. మీకోసం తీసుకుంటున్నాం కేరింగ్, ఇక వచ్చేసేయండి డేరింగ్ గా. మీ షేపులు మార్చే షాపు మాది. రండి రండి బాసు. సినిమాలో దొంగల నాయకుడు పిలిచినట్టు ఏమిట్రా పిలుపు? ఎవరో పాప ఇటే చూస్తుందిరా పాప, కళ్ళజోడు పాప. అలా నిలబడి చూస్తే లాభం లేదు, అందానికి అర్థం తెలుసుకో. ఇలా రా రా. మరి ఫస్ట్ పీరియడ్ ఎగ్గొడతా గాని నన్ను అందంగా తయారు చేస్తారా? నాకు డబ్బు ఎగ్గొట్టుకున్నా ఉంటే చేస్తాం. అబ్బాయిని సైలెంట్ కాదు, అబ్బాయి చెప్తున్నా నేను. సైలెన్స్ చూద్దాం. మేడం, మీకిది మొదటి కడుపేనా? ఆఫ్ కోర్స్. అయితే మీకు అబ్బాయి పుడతాడని నేను కాదు, అమ్మాయి పుడుతుందని ఇది పంజం వేసుకున్నాం మేడం. మీరెవరితో ఏకీభవిస్తారు మేడం? ఆఫ్ కోర్స్ నీతోనే. మేడం, వాట్ ఇస్ దిస్? ఇది క్లాస్ రూమా, చిట్చాట్ సెంటరా? ఏంటమ్మా నీ పొగరు? పొగరు కాదు మేడం, స్ట్రైక్లు బంద్ల పేరుతో 6 నెలలు కాలేజీలు నడవడం లేదు. డబ్బున్న అమ్మాయిలు ట్యూషన్లు చెప్పించుకుంటారు, కానీ మాకు కాలేజీ దేవాలయం. పాఠాలు చెప్పాల్సిన టైంలో మీరు ఇలా సుఖప్రసవాల గురించి చదివితే మేమేం చేయాలి? దుర్గా, ముందు క్లాస్ నుంచి బయటకు వెళ్ళు. దేనికి మేడం? ఇక్కడ లెక్చర్ ఇవ్వాల్సింది నేను, నువ్వు కాదు. అవుట్, గెట్ అవుట్. చూసారా, దాని క్లాస్ నుంచి ఎలా పంపించేశాడో? దాట్ ఈస్ రాణి. మై కమిన్ మేడం. ఎస్ కమిన్. జరుగు. ఏం కావాలి మేడం? ఫాల్స్ అండ్ సెంట్ ఉందా? బి ఇండియన్ బై ఇండియన్ మేడం. లెక్చర్లు ఇవ్వకు,
కాలేజీలోనే బోర్ కొట్టి చస్తున్నావు. అడిగింది ఉందో లేదో మాత్రం చెప్పు. లేదండి. నిరోధులున్నాయా? నిరోధులయ్యా? నిరోధులా? రామా రామా. రాముడి కాలంలో లేవు లేవు, కానీ ఈ కాలంలో ఉన్నాయి. అవి ప్రస్తుతం మీ షాప్ లో ఉన్నాయో లేవో మాత్రం చెప్పు. పెళ్లి కావాల్సిన పిల్లలకు నిరోధులు ఎందుకమ్మా? పెళ్లిన వాళ్ళకి డొనేట్ చేసి దేశ జనాభాని తగ్గించడానికమ్మా. ఇది యువశక్తి దేశభక్తమ్మా. అమ్మో సారీ మేడం, మేము నిరోధులకు విరోధులం. ఏమీ లేనప్పుడు ఎందుకయ్యా ఈ షాప్ పెట్టడం? పోనీ, బంగుందా? బంగా? బొంగు లేదా? బొంగుల షాపు. మీరు అసలు ఆడాలేనా? ఏంటా లుక్? ఇక్కడ యాసిడ్ బాట్ లేదే, ఇక్కడ ఉందే. ఈ బ్రా ఎక్కడ కొన్నావే? బార్సిలోనాలో. ప్యాంటు? ప్యారిస్ లో. చెప్పులు చైనావి, జ్యువెల్స్ జపాన్వి. అండర్వేర్? అమెరికాలో. మరి మొగుణ్ణి కూడా విదేశాల నుంచి తెచ్చుకుంటావా? అలాంటి మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళు సిగ్గులేదు. మనకెందుకు? డూ యువర్ జాబ్. చిన్నవాళ్ళు 10, పెద్దవాళ్ళు 16, ఎంఈపి కాలనీ 3, సిరిపురం నిల్, ఆర్ఎస్ నగర్ నిల్, విఎం కాలనీ 3. సార్ ఎస్, ఇంటి దగ్గర నుంచి మీ ఆవిడ గారు ఫోన్ సార్. నేనని చెప్పు. ఓకే సార్. రేపు హాఫ్. ఎవడే ఇది రాసింది? నేనే సార్. ఎక్కడి నుంచి వచ్చావు? ఆర్టీసీ లో కలెక్టర్ గా చేస్తూ మోజుపడి కానిస్టేబుల్ గా వచ్చాను సార్. ఇక్కడ హాఫ్ రేపులు పావు దొంగతనం ఉండవు, అన్ని ఫుల్ సే. సార్ ఎస్ ఫోన్ సార్. ఎక్కడి నుంచి? సక్కు బాయ్. ఉన్నానని చెప్పు. సక్కు బాయ్. నేను సక్కు బాయ్ అంటే కదా లైన్ లోకి రావా? నీ ఫేస్ కి రెండు ఫ్యామిలీ సార్. ఏంటి వింటున్నావా? వింటున్నా. నీ సంగతి ఫోన్ లో కాదులే, చెప్తాను. పెట్టేసినట్టున్నారు సార్. ఫోన్ చేసిన మా ఆవిడైతే సక్కు బాయ్ అని ఎందుకన్నా? మీ ఆవిడ గారు మీకంటే తెలివైన వారని ఇప్పుడేగా సార్ తెలిసింది. ఇందాకన్న మాట కోపరాలు కానీ దీనికి చంపి వెళ్ళాలి. నమస్కారం సార్. శివలింగం, చాలా గుడ్ లింగం. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏ కేసు విషయంలో మాట్లాడడానికి వచ్చారు లాయర్ గారు? అరే ఏమైందయ్యా, ఏమన్నా నేను ఎందుకు ఏడుస్తున్నా? ఇంతవరకు బోని కూడా కొట్టని బోడిలింగాన్ని మొదటిసారి లాయర్ గారు అని పిలిచారు. ఈ సంతోషాన్ని కన్నీళ్ల రూపంలో బయటికి వెళ్ళగక్కుతున్నాడు సార్. ఈ ఏడుపు ఎవరిది? ఏంటి ఏంటి? నా పాపని చెరిపేసినారు ద్వారా, చెరిపేసినారు. రేపు ఏమైనా జరిగిందా? రేపు కాదు, ఇయ్యాలే జరిగింది. రేపు జరిగిందా? ఇయ్యాలే జరిగింది. రేపు జరిగిందా? ఇయ్యాలే జరిగింది. రేపా? ఇయ్యాలే. రేపా? ఇయ్యాలే. లాయర్ గారు నేను మాట్లాడతాను కదా. రేపా? ఇయ్యాలే. మరి మళ్ళీ జరిగిందా? త్వరా కాపాడండి, కాపాడండి. ఎక్కడ జరిగింది? మా గుడిసెల దగ్గర. ఓకే పద. రండి తారా, రండి. ఆ గుడిసె తారా, రండి. లోపల తారా. జాయిన్ చేయడం మేము వచ్చాంగా, తీసుకురా. పాపా పాపా. సార్, ఏదో థెఫ్ట్ కేసుతో ఆరంభం అవుతుందనుకున్న నా జీవితం పండంటి రేప్ కేసుతో ప్రారంభం అవుతున్నందుకు మీకు నా ధన్యవాదాలు. మతి భ్రమించినట్టుంది. గొలుసులు కట్టి మరీ లాక్కొస్తున్నారు. ఇదేనా పాప ద్వారా? నీ పంది పేరు పాప. అవును ద్వారా. దాన్ని రేప ఇయ్యాలే ద్వారా. నీకు సార్, నాకు మతి పోయింది. ఆ గొలుసులతో కట్టేచండి సార్. ఇతను పట్టుకోండి. అరిసిగా చేసింది వాడేవాడు. తీసుకురావాడిని. తత్తం ద్వారా. నాకెడతారా భయం? నా సిన్నోడు మగసిరి కలుగుతారా? మిస్టర్ లింగం, ఇది సివిల్ కేసా క్రిమినల్ కేసా? అంతవరకు నేను చదువుకోలేదు సార్, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. టోటల్ గా అంతా డ్రిచికి లబచికి. నా సిన్నోడిని వల్ల వేసుకుని నీ పాపే రేప్ చేయించుకుందిరా, అందుకని పుట్టే 10 పిల్లలు సగం నాయే. నీకెందుకు ఇవ్వరా? 10 పిల్లలు నాయే. వాళ్ళు వాళ్ళే చూడాలి.
ఇందాక ఏ కేసు అడిగితే చెప్పలేకపోయాను కదా సార్. ఇది ఖచ్చితంగా క్రిమినల్ కేసు. వీళ్ళని కోర్టు తీసుకురండి, అక్కడ చూసుకుంటారు. రిచ్కి అవును ఓడిపోయాను, ఏం చేయాలి? గోడకి నిలబడి ఏబీసీడీ రాయాలి. రేపు చేస్తాను. మొన్న డెలివరీ టైంలో నేను హాస్పిటల్లో ఉండగా ఓ నాటకం రాశాను. ఆ నాటకాన్ని మన కాలేజీ వార్షికోత్సవాలలో ప్రదర్శించబోతున్నాం. అందులో రాణిది తండ్రి వేషం. మగాడి వేషమా? ఎస్ ఎస్, దుర్గది నీ కూతురు వేషం. నీ గురించి చెప్తున్నాను. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అయితే సరే నాది, నీదా? నీకెందుకే ఫస్ట్ ఎయిడ్ బాక్స్? గెట్ గుడ్ తీన్ చార్ పాంచ్. వాట్ ఇస్ దిస్? ఇంకా రెడీ కాలేదా? అవతల చీఫ్ గెస్ట్ అంతా వచ్చి వెయిట్ చేస్తున్నారు. మాజీ ఆలస్యం లేదు సార్, వచ్చేసాం. ఎవరు నువ్వు? అదే మేకప్ లో ఉన్న మహిళా విద్యార్థులకు ఇచ్చిరామంటాను స్నాక్స్. రా, డ్రింక్స్ పడరా, అన్ని తీసురా, త్వరగా. మేకప్ బాక్స్ తీసురా తొందరగా. ఏంటి చెప్పు? కేక్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఆగు, బాక్స్ ఇటు చెప్పు. టేస్టీగా ఉన్నాయి, చెప్పిన తర్వాత కదలద్దు. ఇదేంటి, ఇందులో కేకులు ఎన్ని అయిపోయాయి? ఎవడ అయిపోయినట్టున్నాడే. అయిపోయింది గురు. బంగు తిన్నావు, బంగు వచ్చేసి వచ్చి. అయ్యో, ఏ రాణి నీ పంచిపోతుంది. సందులోకి రానా, చిందులాడుకోనా? సందులోకి రానా, చిందులాడుకోనా? తలాగుతాయి తక్క మల్లె పూలు తేనా. సందులోకి రానా, చిందులాడుకోనా? సందులోకి రానా, చిందులాడుకోనా? తళ్ళాంగు తై తక్క పిచ్చి ముద్దులెట్టనా, పచ్చబొట్టు బుచ్చనా, ముత్యాల బుగ పొక్క. విరహాలకు సెలవిక భామ, పరువాలకు పని పెడదామా. కలలోకొచ్చే డింపుల్ కపాడియా, నీ కోసం నేనవుతానే.
సన్నీ సఫారియా అంధేరి రాత్రమే తీర మేరే బీచ్మే సందులోకి రాన చిందులాడుకోన కళాంగు తైతక్క తైతక్క అల్లి పూలు తిన్న మంచమికి పోన ఒళ్ళంత అలుపిక్క తైతక్క కిసులతో సంతకం పెట్టేనా ఆజరే ఆజా పూజ బెడి అని నిన్నే పిలిచేనా రాలుగాయి పెళ్ళికి ఏదో తీన్ చార్ పంచ్ బజా రాలుగాయి పెళ్ళికి డోలు బజా సందులోకి రానా చిందులాడుకున్న తడాంగు దైతక్క దైతక్క మల్లె పూలు తిన్న మంచనికి పోన ఒళ్ళంత అలుపిక్క దైతక్క ఏమిటి న్యూజెన్స్ ఈ విషయంలో మాత్రం తప్పు రానిదే సార్ ఎదురుగా ఉన్న జనరల్ స్టోర్ కి వెళ్ళి మగరాయిలా మాట్లాడింది బంగుందాని రెచ్చగొట్టింది అందుకే బంగు రుచి చూపించారు షట్ అప్ నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను నీకిదికే రాణి కరస్పాండెంట్ నేను ఇక్కడ ఎంక్వైరీ జరుపుతున్నాను దుర్గకి నాకు పడదు దీనికి డబ్బు ఉన్న వాళ్ళంటే కడుక్కుంట అందుకే నమ్మి చాటు చెప్తుంది నో దుర్గ ఈ కాలేజీ బెస్ట్ స్టూడెంట్ ఆ పిల్ల చెప్పింది నమ్ముతాను మరి అది అందరికి సారీ చెప్పు సారీ నువ్వేమి దిగులుపడకు రాణి నేనున్నానుగా నీ చేత క్షమాపణ చెప్పించిన ఆ దుర్గను కోర్టు కనిపిస్తాను ఆ కరస్పాండెంట్ రోడ్ కనిపిస్తాను నువ్వేమీ దిగులు పడకు నేను ఉన్నా కదా రే చిన్నసన్ను ఎప్పుడు చెయ్యి వెయ్యాలో ఎప్పుడు చిరునవ్వు నవ్వాలో తెలుసుకోవడం అదొక పెద్ద ఆర్టురా అది ముందే చెప్పొచ్చుగా ముసలి తండ్రి మా అమ్మాయిని అరెస్ట్ చేస్తారా కరస్పాండెంట్ గారు అంత దమ్ము ఎవరికి లేదండి ఈ ఊళ్ళో ఆ అమ్మాయి పేరేమిటి దుర్గా ఏంటి అడ్రస్ ఆ పైన సార్ ఎవరు
బాపినేడు కూతురికి ఎదురొచ్చిన ఆడపిల్ల ఎవరా అనుకున్నాను. అది నీ కూతురా? సాటి ఆడదాన్ని పశువు కంటే హీనంగా ఏడిపించిన రాక్షసి ఎవరా అనుకున్నాను? అది నీ కూతురన్నమాట. ఎందుకొచ్చావు? నువ్వు నోరు మూసుకోటానికి ఏం తీసుకుంటావో అడగటానికి వచ్చాను. నా కూతురు మీద కేసు పెట్టకుండా ఉండటానికి ఎంత కమ్ముడు పోతావో తెలుసుకోవటానికి వచ్చాను. ఒళ్ళు అమ్ముకునే వాళ్ళింట పుట్టారు కదా, చావును కూడా అమ్ముకుంటారనుకున్నావా? ఒకనాడు నిన్ను బురదలో నుంచి బయటకు తెచ్చి కమలాన్ని చేస్తాను, నీ మెడలో తాళి కడతాను అంటే నమ్మాను. దుర్గకి తల్లినయ్యాను. ఇప్పుడు మాత్రం ఏం చేయగలవే? దుర్గని డాక్టర్ ఆఫ్ పాప లీడు అని రికార్డులో రాయించగలవా? అదే కావాలనుకుంటే దుర్గకి తండ్రి ఎవరో తెలియకుండా పెంచేదాన్నే కాదు. నాతి చరామి అని అక్కడ కూతుర్ని కన్నావు, నాతి వ్యభిచరామి అని ఇక్కడ కూతుర్ని కన్నావు. ఆ తరంలో నీది పైచేయి అయింది, ఈ తరంలో నా కూతురుది పైచేయి చేస్తాను. నా కూతురు కోటీశ్వరురాలే. నా కూతురు గుణవంతురాలు. నా కూతురికి అంతస్తుంది. నా కూతురికి ఆత్మ సౌందర్యం ఉంది. రాణి తండ్రి గౌరవాన్ని నిలబెడుతుంది. దుర్గ తల్లి మీద పడ్డ మచ్చను తుడిచేస్తుంది. తుడిచేయటానికి నీ కూతురు మిగిలుండాలంటే ఎన్నోళ్ళు తెరచాటును ఎలా బతికారో అలాగే బతకండి. నా కొడ్డొచ్చారో చెప్పమ్మా, ఎవరి వల్ల జరిగింది? నన్నెవరూ హింసించలేదు. బాత్రూంలో అద్దం పగిలి ప్రమాదం జరిగింది. ఇదిగో అమ్మాయి, అమ్మాయి ఆగు ఆగుమ్మా. నీకు పెళ్ళైందా? మా అబ్బాయి తెలుసా నీకు? ఎప్పుడైనా చూసావా? ఈ విధవ కాదు, 6 అడుగులు ఉంటాడు, చాలా బాగుంటాడు. పెళ్లి చేసుకుంటావా? కుదిరింది, పెళ్లి కుదిరింది. తాగు తాగు తాగుమ్మా, తాగు. చెప్పమ్మా నీ పేరేంటి, నీ ఇల్లు ఎక్కడుంది, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు చెప్పు, సిక్కుపడొద్దు. అమ్మా పాపం మాటలు రావా? అయ్యో ఏం చేస్తాం, భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కడు పెడతాడు. మా వాడికి 5 ఏళ్ళు వచ్చినా పెళ్ళం లేదు, నీకు నోరు లేదు. ఈ వివరాలన్నీ ముందుకు అవసరమా? పంపించు. మూగదానని ముందే చెప్పి చావచ్చుగా, 6 బాట్లు తాగి చెప్పింది. ఏమా రిక్షాలు ఎవరు? ఆ పక్కనుంది నీ కూతురేనా? ఎవరది? నీకే పోయే కాలం వచ్చిందే. రోడ్డు మీద ఆడపిల్ల ఎవరిని ఫ్రీగా తిరగనివ్వా. పెద్దమ్మా 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 ఎక్కడున్నా? రే అరవకురా అమ్మా, ఆకలేస్తున్నా. ధర్మం చేయండి. నీకు పెళ్ళైందా? ఇంకా కాలేదండి. కాలేదా? నీకు 3 బూట్లు అన్నం పెడతాను, మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? పెద్దమ్మా ఏమిటి పెద్దమ్మా, నా పరువు తీస్తున్నావు. ఆఖరికి అడుక్కునేదాన నాకు ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నావా? నీ నెత్తి మీద తలంబరాలు పడేదాకా అంతేరా? అయ్యో నా కర్మ. ఇంకా ఏమి నిలబడినావు? పెళ్లి సంగతి ఇంకా తేలేదు కదండి. పెళ్ళ హలో. దుర్గా నీతో మాట్లాడాలి. దుర్గా దుర్గా తెలుసు నేను వినిపించట్లేదా? దుర్గా నిన్నే పిలిచేది. నాతో స్నేహం చేస్తానని ఉంటే చెప్పు, ఉంటే చెప్పు. నేను 3 అనే లోగా నువ్వు పైకి రాకపోతే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. నేను అసలు తిక్కదాన్ని నీకు తెలుసు.
ఏమో వంద. సరే ఇంకో పొడుపు కథ. చూసి పెట్టుకునేది, చూస్తూ పెట్టుకునేది, పెట్టుకుని చూసేది. ఏంటది? వందిస్తే చెప్పేస్తా. సరే లాస్ట్ అండ్ ఫైనల్. వస్తాడు, పరుస్తాడు, పిసుకుతాడు, వేస్తాడు, వెళ్తాడు. ఎవరు? నేను చెప్పనా? అరే నీకు పొడుపు కథలు విప్పడం కూడా వచ్చా? విప్పడం పొడవడం అన్నీ వచ్చు. దీనికి సమాధానం నేను చెప్పనా? చెప్పండి చూద్దా. గాజుల వాడు. కరెక్ట్. కరెక్ట్ అంటే కాదండి, ఆ వంద ఇప్పించండి. నేను పద్యం కట్టింది నీతో కాదు. సరే ఇంకొక పందెం వేసుకుందాం. ఈ బిల్లుకి డబ్బు కట్టకుండా కౌంటర్ దగ్గరికి వెళ్ళి మిగతా చిల్లర తీసుకొస్తాను. ఎలా తెస్తారు? అదొక ఆర్ట్ అండి. బెట్టు కట్టండి, చేసి చూపిస్తాను. ఓడిపోతే బట్టలు ఇప్పేసి డ్రైవర్తో వెళ్తారా? వెళ్తాను. మీరు ఓడిపోతే? మేము ఓడిది ఎలా? అక్కర్లేదు, ఒక కిస్ ఇస్తే చాలు. నానా మాకి పందెం వద్దు. ఏయ్ ఏమిటో అలా జారిపోతావు? పందానికి నేను రెడీ. మరి కూడా రెడీ. కమ్ ఆన్ గెట్ ద చేంజ్. ఏమిటి ఆ స్పీడ్? ఊరికే ఉండవే. చిల్లర ఉండే. చిల్లరా? ఏమిచ్చారు మీరు? వంద ఇచ్చాను కదండి. వంద? అది ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడు వచ్చాను కదండి. నాకెప్పుడు ఇచ్చారండి? అరే రాగానే వంద కాగితం తీసుకుంటారు వేసుకున్నారు. ఇందులో చాలా వందలు ఉన్నాయి, నీ వందే అని ఏమిటి గుర్తు? నువ్వేమైనా గవర్నీరా సంతకం చూసి చెప్పడానికి? అరే కరెక్ట్ గా చెప్పారే, నా వంద మీద నా సంతకం ఉంటుంది. తీండి తీండి చెప్తాను, తీండి చూసుకో. బాగా చూడు, ఇదిగోండి సంతకం. చూడండి ఇదే నా సంతకం సార్. మీరు కూడా చూడండి సార్, చూడండి సార్, ఇది కూడా పెట్టాను. చూడండి సార్, ఇందాక నుంచి వంద ఇచ్చాను మొర్ర అన్న వినకుండా దబాయించావు కదయ్యా, ఇంకా చూస్తావా? చిల్లరే రాగానే ఇక్కడ పెట్టాను. మతి మరపు అనుకుంటా. ఆయన మంచోడు కనుక సరిపోయాడు. చూస్తున్నాడే రండి. వస్తే బుద్ధి పెట్టించుకోమంటాడేమో అంటాడు. నీకు చెవు పోగులు కొని పెడతా గానీ అతని చేత నువ్వు ముద్దు పెట్టించుకోకూడదు. బెట్టు కట్టేది నువ్వు, పెట్టించుకునేది నేనా? ఫ్రెండ్షిప్ అంటే అంటే మరి ఒకరికొకరు త్యాగాలు చేసుకోవాలి. ఇలా పెట్టించుకునే త్యాగాలు? అది కాదు దుర్గా. మేడం పందెం నేను గెలిచాను, మంచి చూసి పెట్టించుకుంటాను. పదవి నేను వ్యాపారస్తుని మేడం, అప్పు నాకు గిట్టదు. కమాన్ కమాన్. వెళ్తున్నాను రండి, నేను డ్రాప్ చేస్తానండి. పర్లేదు ఎక్కండి. వస్తానండి. పోనీ. సంతకం పెట్టిన వందకి చిల్లర దమ్మని చెప్పి అదే వందని అడ్డం పెట్టుకుని పందెం గెలిచి పిల్లని నువ్వెక్కించుకుని పోతావా గురు? ఆపండి ఆపండి. యువర్ వెల్కమ్. బాయ్ బాయ్ బాయ్. ఎవడేవాడు? వేణుగోపాల్. వేణుగోపాలా? మనకు అచ్చొచ్చిన పేరే. లబడుతున్నావా? ఎంత ఇచ్చాడేమిటి? ఇవ్వడమేమిటి? ఏమి ఇవ్వకుండానే నడుం చుట్టూ చేతులు. ఎందుకు అదన్న కాడతావు? నా భయం నాదక్క. ఇప్పుడు సరదాకి మోటార్ సైకిల్ ఎక్కింది, రేపు బాగుంది కదా అని మారుతి కారు, ఎల్లుండి ఇంకా బాగుంది కదా అని హోండా కారు, ఆవలెల్లుండి ఇంకా బాగుందని చెక్కేసిందనుకో, నా అప్పెవడు తీరుస్తాడక్క? అక్క నీకు ఫుడ్ ఎవడక్క పెడతాడు? నేను ఉద్యోగం చేసి తీరుస్తానని చెప్పారుగా. నువ్వు ఉద్యోగం చేసి తెచ్చే జీతం నేను చేసిన అప్పుకి వడ్డీ కింద సరిపోతుంది. అందుకే నిన్ను సింగిల్ స్టార్ హోటల్లో డబుల్ కాట్ ఎక్కించి కన్నెరకం జరిపిస్తా. ఏడాది తిరగకుండానే నిన్ను ఫైవ్ స్టార్ హోటల్లో లిఫ్ట్ ఎక్కిస్తా. దాని భవిష్యత్తు దిద్దాల్సిన మేనమామ ఎవరు నువ్వు? నేను నీకు తమ్ముణ్ణేమిటి? నీకు నాకు తల్లి ఒకతే గాని నీ తండ్రి ఎవరో నాకు తెలుసా, నా తండ్రి ఎవరో నీకు తెలుసా? దిక్కుమాలిన రక్త సంబంధాలు గుర్తు చేసి నా ప్రణాళికలు పాడు చేయొద్దు. జోగరా, ప్రణాళికలు పథకాలు అంటే నా జోలికి వస్తే నేను పోలీసులు పట్టిస్తాను. జాగ్రత్త. అమ్మో, డిగ్రీ రాకముందే రూల్స్ మాట్లాడుతున్నావంటే డిగ్రీ వస్తే నీకు రెక్కలు వచ్చేస్తాయి. ఆ రెక్కలు తగ్గొడితే నేను చచ్చేట పడుంటావు. కమలమ్మో, నీ కూతురికి రేపు రాత్రి కన్నెరకం. పార్టీ రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది. ఇక మీ తల్లి కూతుళ్ళని నేను నమ్మను. నాకు అనుమానం వచ్చేసింది.
బయటికి వెళ్ళారు. అది వచ్చేసారు. హలో, హౌ ఆర్ యూ? ఫైన్. అవును, మీ ఫ్రెండ్ దుర్గ ఎక్కడ? ఏంటి అంత పర్టికులర్ గా దుర్గ గురించి అడుగుతున్నారు? అబ్బే, ఈ మధ్య జంట కౌల్లాగా అంటుకు తిరుగుతున్నారుగా, అందుకే అడిగా. కాలేజీకి రాగానే ఒక పజిల్ ఇచ్చింది, సమాధానం చెప్పలేకపోయాం, అందుకే దానికోసం వెతుకుతున్నాం. ఏంటా పజిల్? మీరిప్పుతారా? ట్రై చేస్తా. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఫోర్ సైడ్స్, బట్ నెగ్లెక్టెడ్ ఉమెన్ హ్యాస్ ఓన్లీ వన్ సైడ్. వాట్ ఇస్ దాట్? లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, ఫోర్ సైడ్స్. అది మాకు తెలుసు. ఆ తర్వాతది, నెగ్లెక్టెడ్ ఉమెన్ హ్యాస్ ఓన్లీ వన్ సైడ్. ఓన్లీ వన్ సైడ్? దట్ ఇస్ సూసైడ్. నిజమా? సూసైడ్ అంటే ఆత్మహత్య. అవును, దుర్గెందుకు ఈ పదిలేసింది? పొద్దు నుంచి కూడా చాలా మూడీగా ఉంది, నేను ఏమడిగినా సమాధానం కూడా చెప్పలేదు. ఇందాక దుర్గ గారు వచ్చి మెడికల్ షాప్ లో ప్రిస్క్రిప్షన్ లేకుండా నిద్ర మాత్రలు ఇస్తారని అడిగింది. నువ్వు నా కాళ్ళు, నేను నీ కాళ్ళు పట్టుకుంటే ఈ డబ్బు ఎలా వస్తుంది అక్కయ్యా? నీ కూతుర్ని వెళ్ళి ఆ దత్తుడి కాళ్ళు పట్టుకోమను, దీనికి డబుల్ డబుల్ గా వస్తుంది. మన పేరు దత్తుడు, కుకో. మనకు బోల్డ్ ఆత్తి, కూకుంటే వెళ్ళిపోద్ది. ఇక మిగతా విషయాలన్నీ నువ్విచ్చే ఆనందం మీద ఆధారపడి ఉంటాయి. ఇలాంటి ఫంక్షన్లు 100-150 దాకా చేశా. ఏంటి మాట్లాడవేంటి? నిద్ర మాటలు వింటుండ్రా. త్వరగా చూడరా. దుర్గా, చక్కనిదానా తప్పదు అనుకో తలుపులు తెరవక ఎప్పటికైనా.
ఎవరేమనుకుంటే మనకేం అనుకుందామంటే సావిరంగా ఇంకే విధంగా కనకి సిగ్గొద్దంటున్నా ఉనికి పెద వందిస్తున్నా వెన్నదంగా నీకే విధంగా ముందు వెనకైనా నాకందేవేగా నిక్షేపంగా ఇప్పుడైతేనే తప్పా వరకే దాగుడు మూతలు చక్కని రాలా తప్పదు అనుకో తలుపులు తెరవక ఎప్పటికైనా ఇన్నాళ్ళు దొంగతనం చేయకుండా శానా నాశ అయిపోయావురా నర్సుగా ఆ బిల్డింగ్ నన్ను అని పిలుస్తుంది ఆ కిటికి తెరలు నన్ను దోసుకో దోసుకో అంటున్నాయిరా ఈ బ్యాగ్ పసులు నెల్లెడతావు
జాగ్రత్త జాగ్రత్త. ఏంటమ్మా పిల్లలు భయపడతాడు. మనం వచ్చింది పిక్నిక్ కాదు, బొటానికల్ టూర్ కి. ఎవరు ఎక్కువ స్పెసిమెన్స్ కలెక్ట్ చేస్తే వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ ఉంటుంది. ఒరిసాలో చీరంతా మొహం మీద కప్పుకుంటారు. పిచ్చి పిచ్చి జోకులు కాదు, పళ్ళు రాలు పడతాను. ఒంటరిగా వాళ్ళకి ఎలుగు పట్లు ఉంటాయేమో. ఎలుగు పట్లు నన్నేం చేస్తాయి. మేము బొటానికల్ టూర్ వచ్చాం, మీరెందుకు వచ్చారు? ఈ అడవినే మా ఊరండి. అయితే మీకు అడవంతా తెలుసు అన్నమాట? బ్రహ్మాండంగా తెలుసు. ఈ అడవిలో 4362 టేకు చెట్లు, 3332 ఫస్ట్ ప్రైజ్ కొట్టేయాలి. కొత్త కొత్త చెట్లు ఎక్కడ ఉన్నాయో చూపించరా. ప్లీజ్ రండి, ప్లీజ్ రండి, పదండి. జాగ్రత్త చూసిరండి. మీరు పదండి, నాకేం పర్వాలేదు. పట్టుకోండి. అక్కర్లేదు. ఇలాంటి కాలవ దాటాలంటే మీ లేడీస్కి చాలా సుఖం అండి. గొట్టం ప్యాంట్లు వచ్చి మా ప్రాణాలు తోడేస్తున్నాయి. రండి రండి రండి. ఏమిటి పిలక తండ్రి, అలా వింతగా తొంగి తొంగి చూస్తున్నావు? 6 సంవత్సరముల తర్వాత బలగం పొట్టేసేదే గాని చూడబోతున్నా. అంత గొప్పవాడా? ఇదేమిటి? సెంట్రల్ జైలు, దాన్ని కూడా అమ్మాయి గల సమర్థుడు. చూసావా, ఉన్నది ఇద్దరం, 2 లక్షల మంది జనం ఉన్నట్టు ఊపుతున్నాడు చెయ్యి. వాడు బలగం పొట్టేసేత అంటే ఏమిటండి అలా చూస్తున్నారు? నన్ను 6 ఏళ్ళు జైల్లో పెట్టి ఆంధ్రదేశం ఎంత బాగుపడిపోయిందయ్యా. మీరు వచ్చారుగా, ఇక నాశనమే. మరి పెద్ద సన్న ఏం చేస్తున్నాడు? పక్షవాతం పాపి చిరాయు. అది కరెక్ట్ అండి, కొంచెం ఇలా జరగండి. అయ్యా తమ డబుల్ స్టేట్మెంట్లు విని 6 ఏళ్ళు అయిందండి, ఒక్కటి వదిలి నా చెవులు తుప్పు వదిలించాలండి. సార్, ఇంకా స్టేట్మెంట్ కొట్టరే సార్. కొట్టడానికి ఆ లెవెల్ సమస్య ఉండాలి కదయ్యా. ఉందండి. ఏమిట? ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ సినిమాలో యాక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారట. చేస్తున్నాడా చేయబోతున్నాడా? ఏమోనండి, పరిస్థితి నూరుగా పిన్నిప్పులే ఉందండి. అయితే 2 స్టేట్మెంట్లు రాసుకోండి. అదైతే ఇదేయండి, ఇదైతే అదేయండి. పేపర్ మందే కదా. చిత్రం చెప్పండి. ఒకవేళ నటించాడనుకో, ఆనాడు లక్షలు సంపాదించే వృత్తిని వదిలిపెట్టి ప్రజాసేవ కోసం వచ్చానని చెప్పి ఇవాళ మళ్ళీ ముఖానికి మేకప్ వేస్తాడా? ఈయనేం పెద్ద మడిసి, ఈయనేం ప్రజానాయకుడు అని రాసేయి. ఒకవేళ సినిమాలు వద్దు, ప్రజలే కావాలని అనుకోండి, మరి అప్పుడమ్మా? 40 ఏళ్ళు అన్నం పెట్టిన సినిమా తల్లినే వెన్నుపోటు పొడిచిన వాడు మన్నెన్ని పోట్లు పొడుస్తాడో అని రాసేయి. సార్, చిన్న డౌట్. ఆయన నటించినా తప్పే, నటించకపోయినా తప్పే, ఏది చేసినా తప్పేనా? అదే రాజకీయం అంటే. ఎదటివాడి గొప్పని దాచిపెట్టు, తప్పుని చాచికొట్టు. దట్ ఈస్ పాలిటిక్స్. సార్, ఒక్క నిమిషం ఉండండి సార్. నేను 2 ఏళ్ళు కష్టపడి చదువుకున్న లా డ్రిచ్కి సార్. ఏంటండి ఇక్కడ పేరు? బాపినేడు గారిల్లు. నన్ను 6 ఏళ్ల పాటు తేలుపాలు చేసిన బాపినేడి అంత తేలిగ్గా వదులుతానా? అయ్యా, బాపినేడి గారు ఇప్పుడు సామాన్యంగా లేడు, ఎదిగిపోయాడు. వెరీ గుడ్, చంపేశారుగా. శవాన్ని సముద్రంలో పారేయండి, ఎవ్వరికి తెలియకుండా. నాకు తెలిసిపోయి గుర్తుపట్టినట్టు ఏంటా లుక్కు? నేను రప్పి గెటప్లో ఆంధ్రాలో ఎవడుంటాడయ్యే. జైలు నుంచి ఎప్పుడు వచ్చావు? ఒకడిని అన్యాయంగా జైలుకు పంపావనుకో, ఆడు రిలీజ్ అయ్యే డేట్ గుర్తుపెట్టుకోవాలయ్యే. నే బాంబుల టైప్ కాదు కాదు, సరిపోయింది. లేకపోతే సర్లే, ఎందుకు వచ్చావు? నష్టపరిహారానికి. నష్టపరిహారం? అవును మరి, రాజకీయం పేరుతో ఇంట్లో కూర్చుని సుఖంగా సంపాదించుకుంటున్నాని నన్ను పట్టుకుని 6 ఏళ్ళు జైలు పాలు చేశావు. కోటి రూపాయలు నష్టం ఇచ్చేవయ్యా. ఇప్పుడు సంపాదించుకో.
ఏంటి సంపాదించుకునేది? ఆకులు కూడా అళ్లే నాకేశారు. అబ్బా నన్ను ఉసుకోని రిస్క్ తీసుకోకయ్యా. రిస్క్? నువ్వు నన్నేమీ చేయలేవు. నా దగ్గర డబ్బుంది, రౌడీలున్నారు. నీ దగ్గర డబ్బు రౌడీలు ఉంటే నా దగ్గర రాజకీయ నాయకుడు అనే టైటిల్ ఉందయ్యా. రా అంటే రావణాసురుడు, జా అంటే జరాసంధుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యయాతి, నా అంటే నారదుడు, యా అంటే యమధర్మరాజు, కు అంటే కుబేరుడు, డు అంటే డుడు బసవన్న. యనమండుగురు కలిస్తే ఒక్క రాజకీయ నాయకుడు. రాక్షసులు దేవతలు కలిసిన మనిషినయ్యా నేను. నాతో పెట్టుకోకు. నీతో ఏంటయ్యా? నీకంటే పెద్ద పొలిటీషియన్తోనే. ఏమిటయ్యా మీరెగదోలేరా? సీతయ్య గారు జైలు నుంచి విడుదలైన సందర్భంలో జైలు దగ్గరికి వెళ్ళి వారికి దండలు వేసి నా నెత్తిన బండ పెట్టడానికి వచ్చారు. కోటి కాదు కదా, చిల్లి గవ్వ కూడా ఇవ్వను. నా చేతిలో పేపర్ ఉందయ్యా. ఉన్న సంబంధాలు చెడగొడతాను, లేని సంబంధాలు అంటగడతాను. నీకు చేతనైంది చేసుకోప. నేను పేపర్లకు భయపడే మనిషిని గాను. వెంటనే వెళ్ళకపోతే మెడబట్టి గెంటిస్తాను. గోపినీడు, నేను కత్తులతో మర్డర్లు చేయను, మోటలతో మర్డర్ చేస్తాను. బయటకు వెళ్ళకపోతే కుక్కలతో కనిపిస్తాను. వరా అయ్యా. నిలవండి. బాపినీడు ఎదిగిపోయాడు మహాప్రభు అంటే వినిపించుకున్నారా? ఇప్పుడు ఏమైంది? మొహం బద్దలుకొట్టాడు. కోటిలింగం, నీ కొడుక్కి పెళ్ళయిందా? ఈ ముసలాడి పెళ్లి జరగనిస్తాయిగా. బాపినీడు కూతురికి నీకు ఏ లెవెల్ పరిచయం ఉంది? బాత్రూమ్ వరకు వెళ్ళలేను కానీ బెడ్రూమ్ వరకు వెళ్ళగలనండి. ఇప్పుడు పెళ్ళెక్కడుంది? ఆగు. జాగ్రత్త రాణి, రాణి ఇచ్చుదా రవే. కదలకండి. గీత రాణి కనిపించిందా? లేదే.
మా నాన్న నిన్ను చంపరి రాణి, నీకోసం మీ నాన్న చేతిలో చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను తమాషకి చెప్పడం లేదు, నిజంగాని. తమాషా చేసేనా మన పెళ్లికి మా నాన్నని నేను ఒప్పిస్తాను. ఈ ముహూర్తం కోసమే ఎదురు చూస్తున్నానయ్యా. శివలింగం, ఇది ఆటోమేటిక్ కెమెరా. ఈ కెమెరా తీసుకుని రాణి పడగదిలోకి వెళ్ళు. అబ్బో, బాపిరీడు గారు నా బొమ్మికలు విరగ కొడతారేమో. కొట్టేలోపే రాణి నిద్రపోతూ ఉండగా రకరకాల భంగిమల్లో ఫోటోలు తీయి. అమ్మో, మీరు జైల్లోంచి బయటికి వచ్చి నా కొడుకుని జైలు లోపలికి పంపించాలని చూస్తున్నారా? నిన్ను బాపినీడింటికి వియంకుడిగా పంపుతాను, రాణి నీ ఇంటి కోడలిగా వచ్చేలా చేస్తాను. గుడ్ మార్నింగ్ డాక్టర్. అసలు నిద్ర పట్టడం లేదు. ఎన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవాలి? రెండు చాలమ్మా. ఎన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటే స్పృహ తప్పిపోతుంది? పది. ఓహో, మరి ఎన్ని వేసుకుంటే ప్రాణం పోతుంది? పదికి పైన ఎన్నైనా సరే ప్రాణం పోతుందమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. అబ్బా రాణి, ఈ పుట్టకు ఈ కోటకు నేనే రాజా. నా గుండె కూజాలు, నువ్వే నా మొదటి ఖాజా. అబ్బా, ఇది శిల్పమా లేక బ్రహ్మ గీచిన గిల్పమా? ఇప్పుడే ఈ రోజా పుష్పాన్ని నా సొంతం చేసుకుంటాను. ముళ్ళు గుచ్చుకుంటాయేమో. ప్రస్తుతానికి ఈ ఫోటోతో సంతృప్తి పడతాను. 1, 2, 3. ఇప్పుడు ఇంకొక టైపులో దిగుతాను. అబ్బా, ఏమిటి రాణి కిక్కురు మనటం లేదు? నేనంటే అంతలవ్వా అయినచో ముఖంలో ముఖం పెట్టి దిగేశారు. ఏమిటి ఇంత బరువుంది? పెళ్ళైన తర్వాత తెలుస్తుంది. అయ్యో నాన్న, అయ్యో నాన్న. ఏమిట్రా, ఏమన్నా తన్నిందా? ఆ పిల్ల నోట్లో నుంచి నురగలు వస్తున్నాయి. నువ్వేమైనా చేసావా? నేను ముట్టుకోకుండానే కక్కుకుంటుంది. నన్నేమన్నా పోనాడంటావా? నిద్ర మాత్రలు. అమ్మో, ఒరే, ఆ పిల్ల నిద్ర మాత్రలు మింగింది. అమ్మో, ఆ బాపిల్లడు మనల్ని చంపేస్తాడేమో. చంపి చేస్తాడు. ఏమిటయ్యా, ఏమైంది? కొంప మునిగిందండి. అమ్మాయి గారు నిద్ర మాత్రలు మింగేశారు. అవునందు. Oh my god. Baby, baby, baby. Nanna, నేను వేణు అనే అతను ప్రేమించుకున్నాం. ప్రేమ అనేది ఒక అడుగైతే పెళ్లి అనేది 7 అడుగులు. కానీ మేము 8వ అడుగు కూడా వేసేశాం. నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. నువ్వు మా పెళ్లి జరగనివ్వవని నిద్ర మాత్రలు మింగాను. బేబీ, ఆ కుర్రాడితో నేను పెళ్లి జరిపిస్తాను. నమస్కారం, నమస్కారం. రండి రండి, వెల్కమ్. హలో రాఘవ్, నిన్నెవడయ్యా పిలిచాడు? మేం పెళ్లి కొడుకు తరపున వచ్చాం. నీ కొడుకు ఉద్రేకపడతాడు అక్కడ ఉన్నాయి. అమ్మా రాణి, ఏడమ్మా ఇంకా రాలేదు? వచ్చేస్తా డాడీ, కరెక్ట్గా 8 గంటలకి ఇక్కడ ఉంటా అన్నారు. టైం అయిపోతుంది, అందరూ వెయిట్ చేస్తున్నారు. నా కొడుకు చేతిలో ఫోటోలు చూస్తే బాపినీడి గారు ఏమైపోతారంటారు? బాపినీడికి తుపాకీ లైసెన్స్ ఉందా? ఉందండి. కాల్చి పారేస్తాడు. నా కొడుకునే అండి. ఒకే కొడుకు మీ ఇద్దరిని. ఏమో వచ్చేసారా? వచ్చేస్తున్నారు డాడీ. మా ఎంగేజ్మెంట్ విషయం అనౌన్స్ చేయ డాడీ. రాని అమ్మా. లేదు డాడీ, త్వరలో చేయాలి. డాడీ అని వచ్చేస్తున్నారు డాడీ. కమ్ ఆన్ డాడీ, ప్లీజ్ డాడీ. ఓకే ఓకే ఓకే. డియర్ ఫ్రెండ్స్,
ఈ రోజు మా రాణి పుట్టినరోజని మీ అందరికీ తెలుసు. మా అమ్మాయి పుట్టినరోజున ఏదో ఒక బహుమతి ఇవ్వటం నాకు అలవాటు. ఈ పుట్టినరోజున నేనిచ్చే బహుమతికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, తను ప్రేమించిన అబ్బాయినే నేను గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. విచిత్రం ఏమిటంటే, మీలాగే నేను కూడా ఫస్ట్ టైం చూడబోతున్నాను. కమ్ ఆన్ గివ్ ద క్లాప్. కరెక్ట్ ఏమనుకుంటాను, మా వాడిని రంగంలో దూకేమంటారా? ఇప్పుడు దుకాళ్ళు విరిగిపోతాయి. కొట్టుకోలతో అండి, వాటితో దూకితేనే అయ్యా. రాణి, నన్ను ఇక్కడికి ఆతిథ్యానికి పిలిచావా, అవమానించడానికి పిలిచావా? తమాషాలకి ఇది చోటు కదా, మన ప్రేమ గురించి. మన ప్రేమ ఏమిటి నువ్వు మాట్లాడేది? విమెన్స్ కాలేజ్ ఎదురుగా ఫ్యాన్సీ షాప్ లో వస్తువులు అమ్ముకునే అర్భకుణ్ణి నేను, ఒక కోటీశ్వరుడి కూతురు నువ్వు, నీకు నాకు ప్రేమ? డోంట్ ప్లే గేమ్స్ విత్ మై డాటర్స్ లైఫ్. బొటానికల్ టూర్కెళ్ళిన నా కూతురు జీవితాన్ని నాశనం చేసి. ఓహో, అదండి సంగతి, విన్నారుగా? ఇప్పుడు అర్థమైంది, ఒక కోటీశ్వరుడి కూతుర్ని ఈ పేదవాడికి అంటకట్టడానికి ఎందుకు తొందరపడుతున్నారు? వేణు, నీ తండ్రి ముసలాడు, పాపం కూతురు పెళ్లి అయిపోతుందని ఆశపడ్డాడు. వేణు, వేణు, నువ్వు చెడిపోయిన ఆడదాన్ని, ఎవడైనా పెళ్లి చేసుకుంటారా? కాలు జారిన పిల్లకి ఎదుటి వాళ్ళ మీద చెయ్యెత్తే హక్కుండదు పాప. బర్త్డే నీ బాబుకి డెత్డే కాకుండా చూసుకో. కళ్ళు పాప కరువైన బ్రతుకేందుకో లాగులు, బస్టులు, క్లోజప్లు, ప్రొఫైల్, రకరకాల భంగిమలలో దిగితేలే ఫోటోలు, ఇతర వాడలా నడ్డి మీద కొట్టవలన. శివలింగం సార్, చెడిపోయిన దాన్ని చేసుకునే కంటే పడిపోయే దానికోసం ట్రై చేయటం బెటర్ అయ్యా. ఎక్కడుంది సార్? అయ్యా అయ్యా అయ్యా, ఏమిటయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి మారిపోయాడా? ప్రతిపక్ష నాయకుడు బ్రాందీ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాడు. ప్రారంభించేశాడా? ప్రారంభించబోతున్నాడా? ఏమోనండి, పరిస్థితి నివ్వురుగా నిప్పులే ఉందండి. అయితే రెండు స్టేట్మెంట్ రాసుకోండి. అర్థమైందండి, అటైతే ఇటు, ఇటైతే అటు. పేపర్ మందే కదా, సిద్ధం చెప్పండి. ఉచ్చో, 2 రూపాయలకే కిలో బియ్యం ఇమ్మంటాడు, జనతా వస్త్రాలు పంచమంటాడు, పక్క ఇళ్ళు కట్టించమంటాడు, సారా బ్రాండీలు మాత్రం వద్దంటాడు, ఎక్కడి నుంచి వస్తాయో సొమ్ము మా జేబులోంచి తీసేమంటాడా? ఈయనేం పెద్ద మడిసి, ఈయనేం ప్రజానాయకుడు అని రాసేయి. ఒకవేళ ప్రభుత్వ బొక్కసానికి బొక్క పడకూడదని బ్రాందీయే కావాలనంటే? మహాత్ముడు పుట్టిన దేశంలో మందు కొట్టమంటాడా? ఈయనేం పెద్ద మడిసి, ఈయనేం ప్రజానాయకుడు అని రాసేయి. అబ్బా నాన్న, ఈయనేది ఒప్పుకోడా? ఒప్పుకోండి. కోటిలింగం అయ్యా అయ్యా అయ్యా, ఆ బాపినీడికి మనం హార్ట్ అటాక్ ఇద్దామని వెళితే వాడెవడయ్యా మనకంటే ముందు స్ట్రోక్ ఇచ్చాడు? హైపర్ టెన్షన్ ఉన్నదేగా, కానీ నిన్ను చూస్తే జరిగిందంతా గుర్తొచ్చి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. నీ పర్సనల్ విషయాల్లో తలదూర్చకూడదనుకో, అయినా మీ ఫ్యామిలీ డాక్టర్గా అడుగుతున్నాను, అతను నిన్ను పెళ్లి చేసుకునే అవకాశం ఉందా? పంతాలకు పోకుండా నువ్వు వెళ్ళి అతను ఒకసారి కలుసుకో. గుడ్ లక్.
నేనే ఆటైనా సగం వరకే ఆడతాను. నువ్వు ఏ ఆటైనా సగం వరకే ఆడతావా? ఫస్ట్ ఇన్నింగ్స్ వరకే ఆడతాను. నువ్వు భలే తమాషగా మాట్లాడతావే. ఆ మాటలకేగా నువ్వు పడిపోయావు. మనిద్దరం ప్రేమించుకున్నావు. నేను ప్రేమించలేదు. ప్రేసి ప్రియులన్నాక కొన్ని సర్దుబాట్లు ఉండాలి. నీ మీద నాకు కోపం వచ్చిందనుకో నేను మర్చిపోతాను. అలాగే నా మీద నీ కోపం వచ్చిందనుకో నేను మర్చిపోను. అంటే నన్ను మోసం చేసావా? 100% చీట్ చేసావా? 200% నీకంటే ముందు ఆడవాళ్ళకు అన్యాయం చేసిన వాళ్ళు ఈ గడ్డ మీద చాలా మంది పుట్టారు. కానీ ప్రతి వాళ్ళకి ఒక కారణం ఉంది. దుష్యంతుడు శకుంతల్ని అనుభవించి వదిలేస్తే అది మునిశాపం అన్నారు. హరిశ్చంద్రుడు భార్యని అమ్మితే ఆడిన మాటకు నిలబడడం కోసం చేసిన త్యాగమన్నారు. కానీ మరి నీకు? నాకు కారణం ఉంది. నిన్ను చూసి విజిలేసిన వాడి పళ్ళు రాలగొట్టాడు మీ నాన్న. నీకు కన్ను కొట్టిన వాడి కన్ను తీసేశాడు మీ నాన్న. నేను నీ శీలాన్ని దోచుకుంటే కనీసం నా కాలాలన్న పట్టుకోలేకపోయాడే. నిన్నే అడుగుతున్నాను, అన్నం పెట్టు. ఇప్పుడు నేను విన్నది నిజమైతే ఈ చేత్తో నీకు అన్నం కాదరా, విషం పెట్టాలరా. పెద్దమ్మా, పెద్దమ్మని చెయ్యెత్తి ఆగిపోయావేరా దద్దమ్మ. కొట్టు, ఒక ఆడదాని శీలాన్ని పాడు చేసి నువ్వు చరిత్ర హీరుడు అయ్యావురా. నీ చేత తెప్పదిని నేను చరిత్రలో మిగిలిపోతాను. ఆ నేరం కంటే ఈ నేరం పెద్దది కాదురా. కొట్టు, కొట్టురా, కొట్టు. ఈ బాటిల్ ఫినిష్ అయ్యే లోపల వాడు ఫినిష్ అవ్వాలి. Ah!
బాటిల్ ఖాళీ, వాడు ఖాళీ, ఎదురొస్తే నువ్వు ఖాళీ. ఓ అప్ప కొడక, ఓ చెల్లి కొడక, నా కూతురు మీరు జైలుకి వెళ్ళినాక చూపించి ఎంత సంపంచం ఏంటి? ఐదు రూపాయలు కాదురా, 500. బాబు బాబు, 3 రోజుల నుంచి కూడలేదు బాబు. ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు. బాబు బాబు, ఐస్ క్రీమ్ నీకు ధర్మం చేసి పొల్ల నేను చిక్కోనా? ఐస్ క్రీమ్ కాదయ్యా, చేతిలో ఉన్న 1/2 రూపాయి. 1/2 రూపాయ? ఈ 1/2 రూపాయికి ఏమొస్తుందిరా? ఐస్ క్రీమా రాదు, రాదు. ఇడ్లీ సాంబారా రాదు, రాదు. వడ అసలే రాదు. మరి ఎందుకురా ఈ 1/2 రూపాయ? 3 రోజుల నుంచి కూడలేదు, పరుగు అంత దగ్గర చూసుకుంటాను బాబు. ఉడుకెత్తగా
మిగిలించకే తప్పు ఇస్సో అని కిస్సో అని కసి పెంచి విసిగించకే నమస్కారం రాజుగారు. ఆ బాణం వస్తారు ఇవ్వండి, కొంతమందిని లేపేయాలి. ఎంతసేపు నిలబడతారు సార్? వెళ్ళి పడుకోండి, దేశం గురించి నేను చూసుకుంటాను. ఏదమ్మా ఎవరు బాబు, ఇక్కడ ఎవరు లేరండి? దేశానికి సేవ చేసేవాళ్ళు తక్కువై దిమ్మలు ఎక్కువైపోయాయి, అందుకే ఇది ఖాళీగా ఉంది. మనం ఎక్కచ్చు. ఈ కొత్త విగ్రహం ఎవరిదా అని విచిత్రంగా చూస్తున్నారా? విశాఖపట్నం పౌరులారా మహాజనులారా, అయితే రాసుకోండి, ఈ దిమ మీద ఉన్న బొమ్మ పేరు రాతి మనిషి. కింద కూడా రాసుకోండి. కింద రాసుకో. నా కింద ఎవరు ఎవరు తల్లు? భరతమాత నమస్కారం. హలో నమస్కారం. ఇతను వేణుగోపాల్ మమ్మీ. నమస్కారం. మందుందా? లోపలుంది, రండి. లోపల ఉందా? అమ్మా కొంచెం మధ్య కలుపు. అలాగే. అయ్యో వాడండి. పెళ్లి కలిసిన పిల్ల, అది పోతుకెక్కితే దాని భవిష్యత్తు పాడైపోతుందండి. మీకు దండం పెడతారు. ఎందుకక్క కంగారు పడుతున్నావు? కోర్టులో 100 రూపాయలు ఫైన్ కడితే చాలు, తప్పును బయటకు వచ్చేస్తుంది. రేపు అది చేయబోయే బిజినెస్ కి ఎంత పబ్లిసిటీ తెలుసా? నువ్వు వచ్చేసింది భగవంతుడు నీకు ఒక్క కాలు తీసేశాడు. అది నాకే. రేపు కారు, బంగ్లా, డబ్బు, వేలు, లక్షలు. ఏం సీతయ్య గారు, వ్యభిచారం చేసి మీరొచ్చారేంటి? రండి, హీరింగ్ అయిపోతుంది. హీరింగ్ ఎవరికి కావాలయ్యా? నేనొచ్చింది బాపినీడికి బీపీ తెచ్చిన కుర్రాడి కోసం. ఎక్కడ ఇటు? యువర్ ఆనర్, నిందితురాలు శిలవతి కాదని ఈ ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది. నన్ను ఎలాగైనా పడుపు వృత్తిలోకి దించాలని నా మేనమావ దొంగతనంగా తీసిన ఫోటోలు సార్. ఈ జన్మకి పెళ్ళి అవుతుందో లేదో అని పెళ్లి చూపుల కోసం కూడా నేను ఫోటోలు దిగలేదు. వాటిని చూసి నన్ను పతితరు చేయొద్దు. చెయ్యొద్దా? నిన్ను పతితరు చేయొద్దా? నువ్వు కన్యవని కోర్టు నమ్మమంటావా? కుక్కకు పుట్టింది కుక్క పిల్ల, నక్కకు పుట్టింది నక్క పిల్ల, అలాగే వేశ్యకు పుట్టిన నువ్వు. ఆమె వేశ్య కాదు. కాకపోతే ఆ టైంలో నువ్వు అక్కడెందుకున్నావు? నేను ప్రేమిస్తున్నాను.
దయచేసి ఆ అమ్మాయిని పతితగా మీ రికార్డులో ఎక్కించకండి. వీడు హార్ట్ అటాకే కాదు, హార్ట్ కూడా ఇవ్వగలడు. నా ప్రేమ విషయం చెప్పడానికే ఆ రాత్రి ఆమె ఇంటికి వెళ్ళాను. ఆ ఆనందంలో అనుకోకుండా ఎక్కువ తాగి వెళ్ళాను. మా ఇద్దరి పెళ్లి జరిగితే దుర్గ జోగారావుకి దక్కదు, దక్కకపోతే అతని వ్యాపారం నడవదు. అందుకే దుర్గని పతితగా మార్చాలన్న దురుద్దేశంతో పోలీసుల్ని తప్పుదోవ పట్టించాడు. మమ్మల్ని భార్యాభర్తలుగా ఆశీర్వదించండి. బాగున్నావా బాపినీడు? బాగానే ఉన్నాను. నువ్వు బాగుంటేనే కదయ్యా నాకు 1 కోటి రూపాయలు వచ్చేది. సడన్ గా నూసేమన్నా చెబితే లటకను గుండాకి పోయి డేంజర్ ఏమన్నా ఉందా? నా గుండె బండలాగుందిలే. నువ్వు చెప్పే న్యూస్ కి కంగు దిందు. పార్టీని నాయకుడు వాడుకున్నట్టు నీ కూతుర్ని వాడుకున్న కుర్రాడు కమలమ్మ కూతురు దుర్గని పెళ్లి చేసుకోబోతున్నాడు. వద్దు, హార్ట్ అటాక్ ఫోన్ వద్దు. నా కోటి నాకిస్తానని నోటి మాట చెప్పు, వెళ్ళి ఆ పెళ్లి ఆపు చేయిస్తాను. ఈ న్యూస్ వింటే నాకు హార్ట్ అటాక్ రాదు పొట్టి సీతయ్యా. నా హార్ట్ కి 1000 ఏనుగుల బలం వస్తుంది. ఆ పెళ్లితో నా కూతురికి పట్టిన శని వదిలిపోతుంది, వేరే పెళ్లి అవుతుంది. దొరకెక్కడా? బయటికి వెళ్ళిందమ్మా. నేను వస్తున్నానని తెలిసి పిరికి దానిలా పారిపోయిందా? పారిపోవటమా? ఏమిటో మా మాటలు? దుర్గ తన పెళ్లి వార్త నీకు చెప్పడానికి నేను వెతుక్కుంటూ వచ్చింది. నేను వేణు ప్రేమించుకున్నామని దుర్గకి తెలీదా? నా నిశ్చితార్థం రోజు మా కుటుంబం ఎలా నవ్వులు పాలిందో మీకు తెలీదా? తెలుసు, తెలిసి ఈ అవకాశాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారు. ఈ ప్రేమ సంగతి దైవ సాక్షిగా మాకు తెలీదమ్మా. ఎన్ని సంవత్సరాలకు నా కళ పండబోతోంది. తపస్సు చేసిన దొరకని తాళిబొట్టు భాగ్యం నా కూతురికి దక్కుతోంది. దాని పెళ్లిని ప్రశ్నించొద్దమ్మా, ఆశీర్వదించి వెళ్ళు. ఆశీర్వదించే అర్హత నాకు లేదు. పెళ్లి కాకుండానే వేణు బిడ్డకి తల్లిని కాబోతున్న నాకు ఆ యోగ్యత లేదు. నువ్వు తల్లిని కాబోతున్నావా? ఈ సంగతి నా కూతురికి తెలిస్తే అది మనసు మార్చుకుంటుంది. వెళ్ళిపోరాని, నీకు దండం పెడతాను. వెళ్ళిపోమ్మా. అమ్మా, ఒక ఆడపిల్ల నెల తెప్పానని చెప్తుంటే నీతి తప్పి ఎంత స్వార్థంగా మాట్లాడావమ్మా. ఇది స్వార్థం కాదమ్మా. నువ్వు రాణి గురించి ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు దీని తండ్రి నా గురించి ఆలోచించలేదు. రాణి తండ్రి నన్ను అనామకురాల్ని చేసింది, నిన్ను అనాథను చేసింది ఆ బాపినీడినమ్మా. మా కుటుంబం మూలంగా మీ కుటుంబం మరోసారి నష్టపోకూడదు. నీ పెళ్లి వేణుతో జరగడమే న్యాయం. మమ్మల్ని 2వ పెళ్ళంగానో 3వ పెళ్ళంగానో చేసుకోవడానికి ఈ దేశంలో వీధికి ఒక మగాడున్నాడు, ఉంచుకోవడానికి పేటకి 10 మంది మగాళ్ళున్నారు. రాణి, నీ ఆత్మీయతను పంచుకుని స్నేహితురాలయ్యానే కాని మొగుణ్ణి పంచుకుని సవితిని కాలేదు. అదా దుర్గా, టెక్స్ట్ బుక్ కావాలమ్మా అంటే సెకండ్ హ్యాండ్ తెచ్చుకోమన్నావు, ఒకడిని కూడా అలాగే తెచ్చుకోమంటావా? ఇప్పుడు రాణి పెళ్లి జరిపించి పుణ్యం కట్టుకుంటే వచ్చే జన్మలోనైనా ఇది నా మెళ్ళలో చేరుతుందమ్మా. నా వంక ఎందుకు రాలా చూస్తావు? కోర్టులో నీ పెళ్ళామని చెప్పేవే. ఆ పిల్ల వచ్చింది, దానికి సమాధానం చెప్పు. నాకు బలవంతంగా కన్నీరికం పెడుతుంటే కాపాడినప్పుడు సంస్కర్తం అనుకున్నాను. కేసీగా బోన్లో నిలబెట్టినప్పుడు నా భార్య అని చెప్తే నువ్వు మనిషివి కాదు మహాత్ముడు అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది నువ్వు మహాత్ముడివి కాదు మదవెక్కిన పిశాచివని. నువ్వు కోర్టు రికార్డుల్లో పతితగా ఉండకూడదని నా భార్యవని చెప్పాను. తప్పించుకోవడానికి ప్రయత్నించద్దు. నువ్వు ఆడపిల్లల కాలేజీ ముందు చేరిందే నీ తెలివితేటలతో ఆడవాళ్ళని ఆకర్షించి లంక తీసుకుని అనుభవించి. నేను సంస్కర్తని కాదు సమితని, నేను మహాత్ముణ్ణి కాదు మానవత్వం చచ్చిన మనిషిని, నేను మద పిశాచాన్ని కాదు మారణ హోమం మిగిల్చిన రాతి బొమ్మని. బాగుందా సుజాత?
పెళ్ళిడికి వచ్చిన పిల్ల మీద పబ్లిక్ లో చేయి చేసుకుంటావా? పెళ్లి కాకుండా పరాయి మగాడితో కనపడిందనే కొట్టాను. అతనేం పరాయి వాడు కాదురా, ఇంటికి కాబోయే అల్లుడు. అంటే నాతో చెప్పకుండా చెల్లెకి సంబంధం చూసారా? చెబితే మాత్రం నువ్వు చేసేదేముంది? నిన్ను నిరుద్యోగిని చేయడానికి 100,000 రూపాయలు తగిలేశాను. అందులో సగం దానికోసం దాచుంటే దాని పెళ్లి ఏనాడో చేసుకుంటేవాడు. అందులో వాడు తప్పేముంది చెప్పండి. ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నాడా? మరి నీకెలా వచ్చింది? నాకు పిల్లనిచ్చిన మామలంటాడు దొరికితే వీడికి ఉద్యోగం వస్తుందిలేండి. ఒక క్లోజ్ ఫ్రెండ్ అయ్యి ఉండి చెప్తున్నా, మీ నాన్నతీరు నాకేం నచ్చలేదురా. మంచి ఉద్యోగం చేయాలని, చెల్లెలి పెళ్లి ఘనంగా చేయాలని నీకు మాత్రం ఉండదా? ఆయన తప్పేం లేదురా. కొడుకు ప్రయోజకుడే వరకు ఏ తండ్రినా మా నాన్నలాగే ప్రవర్తిస్తాడు. వస్తారా? ప్లీజ్ ఆగ్రా. కంఫర్టబుల్? పోలీసులకి మీ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసేస్తాను. వద్దురా, మా డిపార్ట్మెంట్కి ఫోన్ చేయొద్దు. ఈ స్మగ్గుల్ గూడ్స్ నేను పట్టుకున్నాను రికార్డ్స్లో రాస్తే నాకు ఇంక్రిమెంట్ ఇస్తారంతే. అదే నువ్వు పట్టుకున్నాను చెప్తే నీకు రివార్డ్ ఇస్తారు, బోలి డబ్బు వస్తుంది. దాంతో నీ చెల్లెలి పెళ్లి చేయొచ్చు. ఎక్కడిదిరా ఈ డబ్బు? ప్రభుత్వం ఇచ్చింది, ప్రమాణం చేసి చెప్పు. అన్నయ్యలో ఆవేశమే కాని అవినీతి లేదు నాన్న. ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇది నీతిగా వచ్చింది. పెళ్లి కూతురు రెడీయా? ఇంకా ఏం చేస్తున్నారు? త్వరగా రెడీ చేయమంటే. ఏడు బాబాయ్ గారు, వెళ్ళు వేడియా. పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, ఇప్పుడే వస్తాడు. సార్ ముహూర్తానికి టైం అవుతుంది సార్, నన్ను వెళ్ళమండి సార్ ప్లీజ్. ముహూర్తం దగ్గర పడింది కనుకనే నువ్వు కూర్చోవాలి. అదేమిటి సార్? అదంతే సార్. ఏమిట్రా ఆశ్చర్యంగా చూస్తున్నావు? మా ఇంట్లో అరెస్టులు, మీ ఇంట్లో పెళ్లి బాజాలా? పాము కనపడితే కొట్టి చంపటం నీలాంటి వాళ్ళకి అలవాటు, బొర్రె కనపడితే కోసుకు తినటం అలాంటి వాళ్ళకి అలవాటు. రేయ్, ఈ డేట్ నీ డైరీలో నోట్ చేసుకోరా, ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని రాసుకో. నిన్ను నిన్ను నరికి పోగులు పెడతాను. నా కళ్ళ ముందే పెద్ద మనిషిని కొడతావురా నిన్ను? స్మగ్లర్ని సారని పట్టించిన వాణ్ణి రాణి పిలిచినప్పుడే నువ్వేసిన కాకి బట్టల వెనక పాప పుట్టిందని తెలిసిందిరా. పిచ్చి వేధవ, ఇంకాసేపట్లో మీ ఇంట్లో స్మగుళ్ళు వస్తువులు దొరుకుతాయిరా. వెళ్లి మంత్రాలు ఆగిపోయి ఆర్తనాదాలు హాహాకారాలు మొదలవుతాయి. ఆవాహనం సమర్పయామి.
నమస్కారం చేయగారు. మరి కూర్చోబడరా. సారీ, మేము పెళ్లికి రాలేదు, డ్యూటీ మీద వచ్చాం. రే, లోపలికి వెళ్ళి ఎత్తకండి. ఎందుకు సార్ వెతకటం? తప్పండి, తప్పండి. ఓపెన్ ఇట్. బ్రౌన్ షుగర్ సార్. కమాన్, జీప్లో పెట్టండి. రే, వెళ్తావా? ఫారిన్ వస్తువుల కోసం ఒక స్పద్దర్ చెల్లెల్ని సెలెక్ట్ చేసుకుంటావా? చిక్కు లేదు, ఇంకా బెటర్ అయిపోతున్నాయి. లే, ఏమండి? అన్నయ్యలో ఆవేశమే కానీ అవినీతి లేదు నాన్న. మాది కేకరావచ్చు, నీ పాపానికి మేము బలైపోతున్నాము. మా ఇద్దరి శవాల్ని నువ్వు ముట్టుకోవద్దు, కర్మ కూడా చేయొద్దు. వద్దు బాబుకు. నువ్వు నిప్పు పెట్టకపోయినా ఆ బూడిద తీసుకొచ్చాను. అగ్నికి మా కుటుంబాన్ని ఆహుతి చేశాడు, నన్ను పోలీసులకి మేతగా వేశాడు, కళ్యాణ మండపాన్ని శ్మశానంగా మార్చాడు. మహాభారతం రాసిన మహారచయితలకే చేతగాని సన్నివేశం బాపినుడు మా జీవితంలో రాశాడు. అందుకే పగబట్టాను, అప్పుడే పంతం పట్టాను, ఆ క్షణంలోనే కత్తి కట్టాను. ఆ దుర్మార్గుడు మనశ్శాంతితో బతకడానికి వీల్లేదు. వాళ్ళ నాన్న చేసిన నేరానికి దానికి శిక్ష వేస్తావా? ఇదిగో కసికా ఉంటే ఆ పాపిని ఇల్లి కాల్చి చంపేయరా. అంతేగాని రాణికి ద్రోహం చేయొద్దు బాబు. చెయ్యను, తాళి కడతాను, కానీ నాకు కట్నం కావాలి. కట్నమా? నా తండ్రి చెల్లి ఎలా సజీవ దహనం అయిపోయారు, అలా నీ తండ్రి కాలి బూడిదైపోతుంటే ఆ మంటని అగ్ని సాక్షులకు నీ మెడలో తాళి కడతాను. అదే కట్నం. తేగలవా కట్నం? ఒప్పించగలవా నీ తండ్రిని? ఇది మరణానికి రణానికి మధ్య నలుగుతున్న రాతి మనిషి శాసనం, శిలాశాసనం. చూసావా, నిజానికి నిన్ను చూసి నేను లేచి నిలబడాలి. ఎందుకు వచ్చావు? నేను జీవితంలో ఓడినా, పంతల్లో నెగ్గానని చెప్పడానికి. నిశ్చితార్థం నాడు నీ కూతుర్ని చేసుకోను అని బహిరంగంగా చెప్పిన వేణుగోపాల్ నా కూతుర్ని చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ నీ కూతురు నా ఇంటికి దేహీ అని వచ్చింది. తాను వేణు బిడ్డకు తల్లిని కాబోతున్నానని, తనకు అన్యాయం చెయ్యొద్దని ప్రాధేయపడింది. కాని కులంలో పుట్టానని ఆ రోజున మెడలో తాళి కట్టడానికి నువ్వు తిరస్కరించినా, నా కడుపున పుట్టిన దుర్గ శీలవతిగానే ఉంది. కానీ ఏడంతస్తుల మేడల్లో నీ చేతుల్లో పెరిగిన నీ కూతురు పెళ్లి కాకుండానే కన్నరికం జరిపించుకుని కడుపు కూడా చేయించుకుని 20 సంవత్సరాలుగా నోరు మూసుకునే ఉన్నాను. నో కూతురికి నిజంగా కడుపే అయితే మూడో కంటికి తెలియకుండా సూర్యాస్తమయం లోపు అబార్షన్ చేయిస్తాను. నేను ఒప్పుకోను. నిన్ను మోసం చేసిన భ్రష్టుడు బిడ్డకు తల్లి అవుతావా? అతని మనసులో ఉన్నది మోసం కాదు, ద్వేషం. అతను భ్రష్టుడు కాదు. అతనికి నా మీదున్న మమకారం చచ్చింది నీ మీదున్న ప్రతీకారం మూలంగానే. నువ్వు చేసిన దుర్మార్గానికి బలి అతను తీర్చుకున్న కక్షకు సాక్షిగా ఈ బిడ్డను పుట్టని నీ వికృత రూపం 10 మందికి తెలియని.
నువ్వు ఆ బిడ్డను కనటానికి వీల్లేదు. నిన్ను పెళ్లి కొప్పించడానికి 10 నిద్ర మాత్రమే మింగాను. నాకు అబార్షన్ చేస్తే 100 నిద్ర మాత్రమే మింగుతాను. నాకు నా బిడ్డ దక్కకపోతే నీకు నీ బిడ్డ దక్కదు. నేను ఇప్పుడు ఎక్కడున్నాను మాట్లాడవి. నువ్వెక్కడున్నావో నీకు లోకానికి తెలియని చోట ఉంచాడమ్మా మీ నాన్న. వయసు వచ్చిన ఆడపిల్ల తప్పు చేస్తే కన్నవాళ్లతో పాటు ఆ దేవుడు కూడా శిక్షేస్తాడమ్మా. చూశావా బాపి నీడు, దేదీప్యమానంగా వెలగాల్సిన నీ ఇల్లు కళా విహీనంగా ఎలా ఉందో. ఈ ఇంట్లో దీపం ఏ రోజుకైనా నేను వెలిగించాల్సిందే. కరెంటు దీపం కాదు, కట్టే దీపం. నువ్వు పెళ్లి పందిరిని శ్మశానంగా మార్చావు. నేను ఆ శ్మశానాన్ని కళ్యాణ మండపంగా చేస్తున్నాను. నిన్ను కొట్టి సంపాదించిన డబ్బుతోనే ఆజ్ఞాపించే పరిస్థితి నుంచి నువ్వు జారిపోయావు. ఆజ్ఞలు వినే పరిస్థితి నుంచి నేను ఎదిగిపోయాను. ఆ రోజు నువ్వు వేసిన నింద నిజమని నమ్మి నా తండ్రి సజీవ దహనమైపోయాడు. ఈరోజు నీ కూతురు మోస్తోంది నింద కాదు, నిజం. మరి చీము నెత్తురు ఉంటే నువ్వు చావాలిగా. అలా చూస్తావేంటి, నేను నీ కూతుర్ని ఒక కట్నం అడిగాను. నువ్వు సజీవ దహనం అయిపోతుంటే దాన్నే అగ్నిసాక్షిగా మార్చుకుని తన మెడలో తాళి కడతానన్నాను. చెప్పలేదా నీకు? నిన్ను చంపి అసలు దాని మెడలోకి తాళి పట్టు రాకుండా చేస్తాను. మనిద్దరి మధ్య నడుస్తున్నది హత్యల కథ కాదు బాపి నీడు, ఆత్మహత్యల కథ. నీ ఆత్మహత్య ఈ కథకి ముగింపు కావాలి. అసలు నా కూతురు ఎక్కడుందో నీకు తెలియనిస్తే కదా నువ్వు నన్ను సాధించేది. నీ కూతుర్ని 9 నెలలుగా దాచావు, కానీ నీ కూతురు కడుపులో బిడ్డని మాత్రం దాచలేవు. ఆ బిడ్డ ప్రపంచాన్ని చూస్తుంది. ఆ బిడ్డకి పేరేం పెడతావు? కర్ణుడా? ఆ తల్లిని ఏమని పిలుస్తావు? కుంతన. ఆలోచించుకో, తాళి లేని తల్లిని ఇంట్లో పెట్టుకుని అనుక్షణం నలిగిపోతావో, ఒక అగ్గిపుల్ల గిసుకుని భగ్గున మండిపోతావో. చాయిస్ ఈజ్ యువర్స్. మగబిడ్డ పుట్టాడు. ప్రాణి అడిగితే పుట్టిన బిడ్డ చనిపోయాడని చెప్పండి. మాతరం. నువ్వు ఉన్నావేంటయ్యా? నా కూతురు ఎక్కడ? నా 1 కోటి రూపాయలు ఇస్తే చెబుతా. చెప్పకపోతే కాల్చి పారేస్తాను. కాల్చి పారేస్తే ఫ్యామిలీలో కలిసిపోతా. నువ్వేం చెప్పక్కర్లేదురా, నేనే వెతుక్కుంటాను. ఆ పిల్ల ఎక్కడికి చేరాలో అక్కడికే చేరిందిరా. స్మాల్ గెట్ టుగెదర్ ఇన్ మై న్యూ హౌస్. అంతా రావాలి, తప్పకుండా రావాలి. ఓకే. ఆ బిడ్డ నాకు అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. అక్కర్లేకపోతే వెళ్ళే దారిలో ఏ చెత్తకుండీలోనో పారేశాడు. ఒక తప్పు చేసి వీడికి తల్లిని అయ్యాను, వాడిని అనాథన చేసి రెండో తప్పు చేయలేను. అంటే ఆ పాపం నా చేయించాలని తెచ్చావా? తాళి లేకుండా తల్లి అయిన ఆడదాన్ని
పతితాన్ని పిలిచే సమాజం తాళి కట్టకుండా తండ్రిని మగాడికి ఏ దిక్కుమాలి పేరు పెట్టలేదు. అది మీ మగాళ్ళ అదృష్టం. ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఆగో! నన్ను శాసించే అధికారం మీకు మూడు ముళ్ళతోనే వస్తుంది. వీడు నా కంటికి కనిపించకూడదు, వీడి ఏడుపు నాకు వినిపించకూడదు. తీసుకెళ్ళి తీసుకెళ్లి బిడ్డలు లేని ఏ గొట్టాలకు శాశ్వతంగా దానం చేసి. దానం చేయమంటే లోపలికి తీసుకొస్తావే. నేను గొట్రాలి నేరా? పాపా, మా అబ్బాయిని చేసుకుంటావా మా అబ్బాయిని చేసుకుంటావా అని ఊళ్ళో వాళ్ళని అడిగి అడిగి అలసిపోయాను. పెద్దమ్మ అని పిలుపుకు బదులు నానమ్మ అని పిలుపు కోసం ఎదురు చూసి విసిగిపోయాను. ఎవరైనా అడిగితే నీ కొడుకుని చెప్పనులే, అనాథ ఆశ్రమం నుంచి తెచ్చి పెంచుకుంటున్నానని చెప్తాను. ఆదివారం నాడు అమ్మన్న పుట్టే, సోమవారం నాడు చురుకుగా నడిచే, మంగళవారం నాడు మాటలు నేర్చే, బుధవారం నాడు బుద్ధిలు నేర్చే, గురువారం నాడు పరిణయం బాయే, శుక్రవారం నాడు శని సూడుదేలం దే, శనివారం నాడు శని అత్తవారింటికి. ఏమయ్యా దొరికిందా? అయితే అన్ని పేపర్లకు మెసేజ్ ఇవ్వండి, టీవీలో కూడా వచ్చాడు చూడండి. వచ్చేసావమ్మా, బిడ్డతో పారిపోతే వాడితో సెటిల్ అయిపోతావేమోనని కంగారు పడిపోయానమ్మా. వెరీ గుడ్, వాడి పాపాన్ని వాడి దగ్గరే వదిలేసి వచ్చావన్నమాట. ఏముందమ్మా, నాలుగు రోజులు గాలి మార్పు వస్తే అన్నీ మర్చిపోవచ్చు. కూర్చో, నిన్ను అమెరికా పంపిస్తాను, అక్కడ మంచి మొగుడు చూస్తాను. చెడిపోయిన ఆడవాళ్ళని చేసుకోవడానికి అమెరికాలో మంచి మొగుళ్ళు దొరుకుతారా నాన్న? పెళ్లి కాకుండా కాలు జారిన ఆడపిల్లని కన్యాని మోసం చేయగలవేమో గాని కానుపోయిన ఆడదాన్ని కన్యాదానం ఎలా చేస్తావు నాన్న? నేను చావకుండా బ్రతుకుతున్నది చచ్చి బ్రతుకుతున్న నీలో అతనిలో మానవత్వాన్ని నిద్ర లేపడానికే నాన్న. నాకు ఒక్క ఏడాది గడువివ్వు. ఈ ఏడాదిలోగా బంధం అనుబంధం రక్త సంబంధం వేణులో మార్పు తీసుకొస్తాయని, నీ చావుని కఠినంగా కోరకుండా అతను నా మెళ్ళో మూడు ముళ్ళు వేస్తాడని నా నమ్మకం. ఒకనాడిలాగే కమలమ్మ పొత్తిళ్లలో బిడ్డను పెట్టుకుని వచ్చి తన మెళ్ళో తాళి కట్టమంది. నేను కట్టానా? మగవాళ్ళంతా అంతేనమ్మా, మర్చిపో. మర్చిపోవడానికి నేను మగాణ్ణి కాదు, నువ్వు అనుకుంటున్నట్టు వేణు అలాంటి వాడు కాదు. నేను అలాంటి వాడిని కానని కమలమ్మ నమ్మింది. వేణు మారతాడు. మారకపోతే నువ్వన్నట్టు 365 రోజులు ఆగుతాను, ఆ తర్వాత నేననుకున్న వాడితో నీ పెళ్లి జరిపిస్తాను. కాదు కాదు, ఢిల్లీ తున్నపోతులా ఉన్నావు, ఏదో కూల్ చేసి బతకొచ్చుకారా? నన్నేం కాదురా, పేరెట్టి పిలిచినట్టు నిన్నే తిట్టారు. అడుక్కోడానికి సేప కూడా లేక సంగుసాప అడుక్కుంటున్నాను బాబు. ఒకరోజుకి ఎంత వస్తుంది నీకు? కోటికి కూడా రాదు. కూటికి కొట్టికి వచ్చేలాగా నేను ధర్మం చేస్తాను. చిల్లరుందా? అదే 5 రూపాయలకి. 5 రూపాయలు చిల్లరుందా? ఆ కొమ్మ ఎలాగ పట్టుకో, ఎవరైనా ధర్మం చేయొచ్చు కదా. అది నేను తీసుకుంటాలే. పట్టుకోలేదు. అందుకోసం ఇద్దరులో ఒకరికి నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తా. మనవి పేరుతో మన కు
కుటుంబం బద్రడానికి లేదు. అందుకోసం సిత్తు బోకు ఎత్త, ఎవరు గెలిపితే వాళ్ళకే. సిత్తు నీది, బోకు నీది. చిలకమ్మా సిటికి ఏంగా, నువ్వు రాగాలే పాడాలంట, పెళ్లికి మోయాలే మోగాలంట. జాంగ జక్ జాక్ జక్ జాంగ జక్ జాంగ జక్. నువ్వు ఇచ్చిన తీర్పు కంటే దేవుడి ఇచ్చిన తీర్పే గొప్పది మావా. ఇప్పుడు నీ కుదురు ఒప్పుకోదు. ఎతగాడు తాళి గడితే అతగాడే సతగాడు. నర్సిగా నిన్ను ఊరికే వదలను, దెబ్బకు దెబ్బ తీస్తాను. నువ్వు వచ్చేటంలో పందిగా పుడతావు, అప్పుడు నా సేతను నరుకుతాడురా. నరికి అన్ని మిలిటరీ హోటల్కి వేస్తాను. కాదు కాదు, నేనే తినేస్తాను. అమ్మని కమ్మని చెప్ప. తెల్ల చీర కట్టుకున్న దేవుడి కట్టి కొంచెం గుర్తు కాపుతావా, దీపం ఆర్పేస్తాను. ఏటి మామా, నీ కడుపు అరిసిమావ కడుపులో ఉంది. సంతోషంతో పెరిగిపోనది. ఏటి మామా, చెయ్యి శివరంగైపోతుంది. మొదట అట్టగా ఉంటుంది, కూకుంటే సరిపోద్ది. కూక అయిపోయింది, అయిపోయింది, అంతా అయిపోయింది. అమ్మా హర్షిగా, అయ్యో నా జిలేబీ, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు సరైన శ్రద్ధ చూపించకపోతే పోలియో మాత్రమే కాదు డిఫ్తీరియా. పోలియో డ్రాప్స్ వేయాలని రోజు కంచి కంట వేసుకొని గంట కొట్టినట్టు చెబుతూ ఉంది. మీ అమ్మ ఉంటే నీకు పోలియో డ్రాప్స్ అని టీకాలని అన్ని వేయించుకునేది. ఇప్పుడు ఎవరు వేయిస్తారు? పోని నేనే వేయిద్దామనుకుంటే నీకు మంచి బట్టన్నా లేదు, ఏం లేదు. నేనేం చెయ్యాలి? బట్టలు ఎలా కొనాలి? నేనేం చెయ్యాలి? బట్టలు ఎలా కొనాలి? బట్టలకేనా? రే దత్తమ్మ, ఒక మెట్టి జారావు, ఇంకా జారుతావు జారుతావు జారుతావు. మనం ఏం చెయ్యాలి? బట్టలు నేను దేవత కోసం రాలేదు. ఏదో ఒకరోజు మా అమ్మని వెతుక్కుంటూ వస్తారని నాకు తెలుసు. వచ్చింది మీ అమ్మ కోసం కూడా కాదు, నీకోసం. నా కోసమా? అవును, రాణి జీవితాన్ని నువ్వే చక్కదిద్దాలి. అదింకా వేణు నమ్ముతోంది, తను చేరదీస్తాడనుకుంటోంది. ఆ నమ్మకాన్ని నువ్వు ఒక్కదానివి పోగొట్టగలవు. అంటే? ఒక్కసారి, ఒకే ఒక్కసారి రాణి చూస్తుండగా వేణు పక్కలో నువ్వు కనిపించాలి. అది చూసి దాని మనసు విరిగిపోతుంది, వాడి పిచ్చి నుంచి బయటపడుతుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా నీ తమ్ముడు దీన్ని వేశ్యన చేస్తాడు. కన్న తండ్రిని నన్ను? హిందూ దేశంలో కన్న తండ్రులు కన్యాదానం చేస్తారు, కానీ బ్రోకర్ లాగా శ్రీరం దానం చేయరు. నాన్న అని పిలిపించుకుంటున్నావు కాబట్టి రాణి నిన్ను క్షమిస్తుందేమో, కానీ నేను క్షమించను. హలో, వాళ్ళిద్దరూ జీవితంలో కలవకుండా చూడమన్నా. ఈ క్షణం నుంచి వాళ్ళిద్దరినీ కలపడానికి ప్రయత్నిస్తాను.
అగ్నిని ఆడదానిలో మాతృత్వాన్ని దాయలేవు రాణి. బిడ్డ లేకుండా నీకెందుకి ఒంటరితనం? వాణ్ణి ఎక్కడ వదిలేశావు? నాకు తెలుసుకునే హక్కుంది. మనం స్నేహితులం మాత్రమే కాదు, అక్క చెల్లెలం కూడా. ఊరుకో రాణి, నువ్వు మునుపుట్లాగే నవ్వుతూ ఉండాలి, చలాకీగా సరదాగా ఉండాలి. ఏ, నువ్వు కాలేజీలో అల్లరి చేస్తుంటే ఎంత బాగుండేదో తెలుసా? ఎంతనో ఏడిపించాను, అందుకే నా జీవితం ఇలా అయిపోయింది. ఏం కాలేదు, ఒక పొడుపు కథ పొడుస్తాను చెప్పు. అమ్మ అంటే దగ్గరయ్యేవి, నాన్న అంటే దూరం అయ్యేవి. ఏమిటి చెప్పరా? చెప్పేస్తున్నా. పెదవులు అమ్మా, ధర్మం చేయండి అమ్మా. అన్నం తిని రెండు రోజులైంది, బిడ్డ పాలకి ఎడుతున్నాడు, ధర్మం చేయండి అమ్మా. చల్లగా ఉండు తల్లి. ఇప్పుడు నువ్విచ్చిన డబ్బుతో ఆ తల్లి ఆకలి తెచ్చుకుంటుంది, తన ఒళ్ళో బిడ్డకు పాలిస్తుంది. మరి నీ బిడ్డ హోటలకు వారసుడు, కానీ వాణ్ణి చూసుకునేదెవరు? కడుపు నిండా పాలు తాగాడో లేదో తడివి చూసేదెవరు? ఎక్కడ తెచ్చారా? బాబా ఏడు, బాబా బాబా ఏంటి అది? చంపేస్తాను. ఏడవుతురా, ఏడవుతురా బాబు, ఏడవుతురా. నీకేలా చెప్పేది? ప్లీజ్ ఏడవుతురా బాబు. ఏమిట్రా బాబు ఇది? ఆదివారం నాడు అమ్మన్న పుట్టే, సోమవారం నాడు చురుకుగా నడిచే, మంగళవారం నాడు మంగళవారం మాటలు నేర్చే, బుధవారం నాడు బుద్ధులు నేర్చే, గురువారం నాడు పరిణయం బాయే. అయ్యయ్యో, ఎంత దృష్టం, ఎంత దృష్టం! పసిబిడ్డలు ఒంటి మీద ఒకటికి పోస్తే తమిళనాడు ఎక్స్ప్రెస్ లాగా ఎక్కడ ఆకుండా డైరెక్ట్ గా స్వర్గానికి పోతారంట. ఎరా బడవా, ఆ పోసేదేదో ఈ ముసల్దాని మీద పోయొచ్చుగా. ఆ బాక్యం కూడా నీ బాబుకే దక్కాలా? అంతేలే, ఏం చేస్తాం, రక్త సంబంధం నీకు కూడా తెలిసిపోయిందిరా. అండి, అలా కూతురు మాట్లాడుకుందాం. ప్లీజ్ బీ సీటెడ్, బీ కంఫర్టబుల్. ఐటమ్స్ అన్ని బాగున్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఓకే, రై, అందరికి ఇంకోసారి ఐస్ క్రీమ్ సర్వ్ చేయమని చెప్పు. ఏయ్ బాబు, పంచిగడ ఏమైనా ఇడియట్. ఏమండి, వీడి ఎరచేతులు అదృష్టానికి చూశారా? వీడి తండ్రి ఎవరో గాని, వీడు పుట్టగానే లక్షాధికారి ఉంటాడు. ఆ అదృష్టం నాకు కూడా ఇవ్వండి, నాకు కూడా ఇవ్వండి, తీసుకోండి. మీరు కూడా తీసుకోండి సార్. వీడు నా కంటికి కనిపించకూడదు, వీడి ఏడుపు నాకు వినిపించకూడదు. తీసుకెళ్ళు, తీసుకెళ్లి బిడ్డలు లేని ఏ గొడ్డాలకో శాశ్వతంగా దానం చేసేయి. బుజ్జి కన్నా నచ్చి తుకారాం, బా దగ్గర వర్ ఇస్ మై గోల్డ్ చైల్డ్ బాబు? ఒరే తుకారాం, బా పేరు మీద ఓపెన్ చేసిన గార్మెంట్స్ ఫ్యాక్టరీలో 20 lakhs ప్రాఫిట్, వర్ ఇస్ మై గోల్డ్ చైల్డ్ బాబు? ఇప్పుడు ఏం చేయాలి, ఏం చెప్పాలి? నాకేం తెలియదు బాబు, మీరే ఏదో చేయండి. ఓం హర హర నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ పానో మంత్రేణమోర్జన్ దుహానాథేనుర్వాగస్మాన్నపసుష్టుతయితో అయం ముహూర్తస్య ముహూర్తో అస్తు. తదేవ లగ్నం సుదిరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపతే దేంఘ్రికోస్త్రామి. ఓం ధ్రువంతే రాజాభరణో ధ్రువం దేవో బృహస్పతి. అన్నప్రాసన ముహూర్తకాలే సూర్యాదినానాన్నవానాం గ్రహాణాం ఆనుక్షం బ్రహ్మ. అమ్మా బాబు నుల్లో తీసుకోండి. బాబు, 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 ఏమయ్యాడా బాబు, బాబు,
వీడంటే అంత ఇష్టమా వేణు? వాళ్ళ నాన్నకి వినపడుతుంది. సంతోషంలో ఉన్నాను కదా, సంవత్సరం అవతలకు వినపడాలా అరిచా రాణి. ఎందుకు మా ఏడుస్తావు? నీకు మంచి రోజులు వచ్చాయి. అవును రాణి, బాబు ఒక్క నిమిషం కనబడకపోయినా తల్లెడిల్లిపోతున్నాడు. ఇదిగో పెళ్లి ఉందా? అదే మీ నాన్న ఉన్నాడా? ఎందుకన మంచిది, పద పద. స్టోరీ బాగుందా? వాడు తన కుటుంబం చనిపోయిన చోట కళ్యాణ మండపం కట్టేశాడు. ఒకవేళ నీ కూతురి మెడలో తాళి కట్టాడనుకో, శుభంతో పూర్తి కాదు, అశుభంతో మొదలవుతుంది. అక్కడ ఓపెనింగ్ జరిగిందంటే నీ కూతురి జీవితం నిద్రమత్రలతో ముగిసిపోతుంది, నీ జీవితం అగ్గిపుల్లతో భగ్గుమంటుంది. అలా జరగడానికి వీల్లేదు, ఏదైనా ఉపాయం చెప్పు. అయ్యా, బాబు గారు ప్రారంభోత్సవం చేయించండి. అలా పిలిచే అధికారం మీకు రావాలంటే మీరేం చేయాలో చెప్పాను. 9 నెలలు మోస్తే రాణి బాబుకు తెల్లయింది, ఆమె మెడలో 3 ముళ్ళు వేస్తే బాబుకు నువ్వు తండ్రి అవుతావు. ఆలోచించకురా, పెళ్లి చేసుకుంటానని చెప్పు. బిడ్డ ప్రారంభించే కళ్యాణ మంటపంలో ఆ బిడ్డ తల్లిదండ్రులకు పెళ్ళవడం ప్రపంచానికి వింతే అయినా నీ జీవితాలకది సుఖాంతం అవుతుంది. దొరక చెప్పింది నిజం వేణు, ఒప్పుకోరా? రాణి, రాణి, రాణి. ఆ పిల్లాడి కోసమే వేణు ఆ పిల్ల మెడలో 3 ముళ్ళు వేయబోతున్నాడరా, వాణ్ణి సెపరేట్ చేసామనుకో. ఒకవేళ ఈ పిల్లాన్ని చంపేస్తే? 50 లక్షలే మనకు ముట్టింది, ఇంకా 50 లక్షలు రావాలి, అప్పటి వరకు వాడే మన బంగారు బాతు. తొందరగా పోనీ.
ఆ పిల్లని పక్కర్లోకి చేరా. మన రూటు మార్గం ఆయిల్ కోసం తీసిన బోర్ సార్ చాలా లోతుంటుందండి. ఈ తాడుకు అందదండి, నేను వెళ్ళి డాక్టర్ ఫోన్ చేసేస్తాను. సేపు అయితే ఊపిరాడక స్పృహ తప్పిపోయే ప్రమాదం ఉంది. నువ్వు వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్ తీసుకురా. మమతల మానిని మధు సౌదామిని చల్లని నీదయ చల్లగదే పొరవిన వేకు
ఎడతటింకరి అభయంకరి కరుణాకరి సుందరి భవ సుందరి పరమేశ్వరి శుక పంజరి భీష్ముడు చావుకి శిఖండిలా నా కట్టొస్తున్న నీ కొడుకు ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాడు. వీణ్ణి చంపి నా పగ చల్లార్చుకుంటాను. బాపిరెడ్డి, నా బాబుని చేయొద్దు. సీతే గారు, మా లాల్లేదో మీరు చాలా సూపర్ బ్రెయిన్ అన్నాడు. ఇప్పుడు తెలిసింది పీత బ్రెయిన్ అని. కాకపోతే 1 కోటి రూపాయలు మాట్లాడుకున్నారు, 50 లక్షలు తీసుకున్నారు. మిగతా 50 లక్షలు వాడు ఇవ్వకుండానే చచ్చిపోయాడు. ఇప్పుడెలా వాడి మనవడి దగ్గర వసూలు చేస్తానయ్యే? మనవడా అంటే ఆ తరాన్ని కూడా మీరు వదలరా సార్? రుణశేషం మిగుల్చుకోవచ్చు గాని శత్రుశేషాన్ని మిగుల్చుకోవద్దన్నారు. అబ్బా, ఎంత పెద్ద డబుల్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్ మీరు. సారీ, ఇది సింగిల్ స్టేట్మెంట్.